సుటకు చిన్ని నిలయమొక్కటి దక్క గణన చేయుటకు ఆశపడను నేను ఆలు బిడ్డల కోసం ఆస్తి పాస్తుల కోసం పెడదారిలోనే నడవబోను నేనాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను సంసార కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి కట్టువడను నేను కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి కట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన తరుగులేదు విశ్వనరుడనేను యచ్చోట మానసమెట్టి జంకులేక శిరమెత్తుకొని నివసింపగలదో యచ్చోట విజ్ఞానమెట్టి ఆంక్షలు లేక ఎలవారలకు లభింపగలదో యచ్చోట నరజాతి ఏక కుటుంబమై హృదయాలు విప్పి భాషింపగలదో యచ్చోట ధీఝరి మృత భావమరువులో ఇంకిపోవక ప్రవహింపగలదో అట్టి మహామహోదయ దశనందుకొనగా దేశమును నడిపించరయ్య లౌకికవాద ప్రజాస్వామిక వామపక్ష శక్తులారా. ధన్యవాదాలండి. ప్రధానోత్సవ మండలి రాష్ట్ర గాయకులు పిచ్చి గారు ఓ దేశభక్తి గీతం. వెంటనే మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. రండి ఇచ్చి తర్వాత ఆయన బాగా మధ్యలోనే బాగా ఇచ్చి హలో. పెద్దలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమం మనందరికీ విదితమే. సమాజంలో అనేక రూపాలలో మనుషుల మధ్యన అలజడులు సృష్టించబడుతున్నటువంటి తరుణంలో, అది ఎవరో అయితే పర్వాలేదు, పాలకులే చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి సభలు సమావేశాలు అవసరం. అందుచేత ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి అందరికీ ప్రజాకళల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ కొడుకులందరూ అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే అమ్మ
కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా. పరాయి వాడు వాడంటూ, పరాయి వాడు వాడంటూ ఎవ్వడు అనరాదురా. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులని అమ్మ సొమ్ములే. హిందువులు ముస్లింలు క్రైస్తవులను భావన నమ్మకాలలో కాని అమ్మ కాడ కాదులే. హిందువులు ముస్లింలు క్రైస్తవులను భావన నమ్మకాలలో కాని అమ్మ కాడ కాదులే. పాల కొరకు పొదుగుగోస్తే నెత్తురొచ్చులే, పాల కొరకు పొదుగుగోస్తే నెత్తురొచ్చులే. రెచ్చబట్టి చిచ్చు పెడితే మతం ఉచ్చులే, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులని అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసి ఉంటాం బాబాయ్ పిల్లని అంట, ఇరుగు పొరుగు కలిసి ఉంటాం బాబాయ్ పిల్లని అంట. రంజాను దీపావళి అందరి పండగలంటాం, అనుమానపు చూపులతో అనుక్షణం గడమే, అనుమానపు చూపులతో అనుక్షణం గడమే. మతమారణ హోమములు దేశం సుడిగూడమే, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. కార్మికులు కర్షకులు ఉద్యోగులు సైనికులు ఇంజనీర్లు డాక్టర్లు శాస్త్రజ్ఞులు మేధావులు, కార్మికులు కర్షకులు ఉద్యోగులు సైనికులు ఇంజనీర్లు డాక్టర్లు శాస్త్రజ్ఞులు మేధావులు. మతాల మర్మం వద్దని మానవ ధర్మమే ముద్దని, మతాల మర్మం వద్దని మానవ ధర్మమే హద్దని. తమ రక్తం ధార పోసి జీవనదులు చేశారు, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. చరిత్రలో ఏమైందో ఏ రాజ్యం చేశాడో, చరిత్రలో ఏమైందో ఏ రాజ్యం చేశాడో. నీ తోడబుట్టి నోడిని కారకుడుగా చూడొచ్చా, గుడి మసీదు చర్చి కూల్చి ఖురాను బైబుల్ కాల్చే, గుడి మసీదు చర్చి కూల్చి ఖురాను బైబుల్ కాల్చే. మతోన్మాదులారమిమ్ము, మతోన్మాదులారమిమ్ము మనుషులుగా చూడొచ్చా, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా. పరాయి వాడు వాడంటూ ఎవ్వడు అనరాదురా, అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే,
ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆవాజ్ నుంచి చిష్టి గారు వచ్చి మణిపూర్ ఘటనపై కవిత చదివి వినిపిస్తారు. దేశభక్తి ముసుగులో జాతి హననం జరుగుతుంది, దేశభక్తి ముసుగులో జాతి హననం జరుగుతుంది. మణిపూర్ రాష్ట్రం రావణ కాస్తమై రగులుతుంది. మైతీలు కూకీలు నాగాలు వనవాసులని, మైతీలు కూకీలు నాగాలు వనవాసులని, కుల మతాలు తెగ జాతులుగా గణ విభజన జరుగుతుంది. దేశభక్తి ముసుగులో జాతి హననం జరుగుతుంది. అధికమైన జనసంఖ్యాల మట్టించే ఆకలితో, అధికమైన జనసంఖ్యాల మట్టించే ఆకలితో దిక్కులేని వన్యజాతి బిక్కు బిక్కుమంటుంది, దిక్కు తోచకుంది. దేశభక్తి ముసుగులో జాతి హననం జరుగుతుంది. మణిపూరు రాష్ట్రం రావణ కాష్టమై రగులుతుంది. గతంలో గుజరాత్ ముజఫర్నగర్లో ఉప్పెంగిన మారణాలు, ప్రస్తుతం మణిపూరు హర్యానాలో గుండె పగిలే దారుణాలు. అన్నింటిలో ఒకే సూత్రం, మతోన్మాద మంత్రదండం. ప్రశ్నిస్తే దేశద్రోహం, మిన్నుకుంటే మరో ప్రమాదం. దేశభక్తి ముసుగులో జాతి హననం జరుగుతుంది. మణిపూరు రాష్ట్రం రావణ కాష్టమై రగులుతుంది. థ్యాంక్ యూ. మిత్రులారా, పెద్దలారా, ఈరోజున మా జాషువా సంస్థ వేదిక, కమ్రేడ్ జిఆర్కే పోలవరపు కళా సమితి, అమరావతి బుద్ధ విహార పిలుపును అనుసరించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా అభినందనలు. ఈరోజున ఓ పెద్ద చర్చగా నడుస్తున్న విషయం సనాతన ధర్మమా సమతావాదమా. ఇది ఈరోజున పాలక వర్గాలు కూడా దీన్ని సమర్థిస్తూ ఆర్య సంస్కృతికి సంబంధించినటువంటి ఒక భావజాలాన్ని మన మెదడులో ఎక్కించేటువంటి గొప్ప ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాన్ని, ఈ వివరాలని తెలుసుకోవడం కోసం మనం ఈ యొక్క సెమినార్ని ఏర్పాటు చేసాం. ఇందులో మాట్లాడటం కోసం మన పెద్దలు మనందరికీ తెలిసినటువంటి గొప్ప రచయిత దేవరాజు మహారాజు గారు వచ్చున్నారు. వారికి వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్తప్తతి నాగజ అంటరాజండి శివనాయిరెడ్డి గారు చిన్న మొత్తం తప్పుని క్షమించండి. సిఇఓ ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ ఈఓ సిఇఓ గారు ఏమన్న శివనాయిరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మనందరికీ చిరపరిచితులు డాక్టర్ సమరం గారు, మనందరికీ తెలిసినటువంటి మానవతావాది సమరం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్యమైన భాగస్వామి వహిస్తున్నటువంటి మా అమరావతి బుద్ధ విహార బాధ్యులు మేడసాని సుభకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సుభాకర్ గారు కూర్చోండి. అదేవిధంగా మా జిఆర్కే పోలవరపు సంస్కృతికి సంబంధించి సమితికి సంబంధించిన డా గోళ నారాయణరావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జాషువా సంస్కృతి వేదిక అధ్యక్షులు మరియు పరంపర ఆర్టిస్టు నిర్వాహకులు ఏ సునీల్ కుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
ఏమని శివనాగ రెడ్డి గారు వచ్చారు? వారు రాగానే వేదికపైకి వస్తారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడపవలసిందిగా శ్రీ సునీల్ కుమార్ గారిని కోరుకుంటున్నాం. ఈరోజు సనాతన ధర్మమా సమతా మార్గమా అనే ఈ సదస్సుకు పిచ్చేసిన పెద్దలకి, వేదిక మీద ఉన్న దేవరాజ్ మహారాజ్ గారికి, అలాగే సీఓ ఆఫ్ ది పీచర్లే అనుకొని సారీ కనపడలేదట సార్, పిలవకపోయినా కూడా ఆయన మీరు మాత్రమే ఉంటారండి. శివనాగ రెడ్డి గారికి, అలాగే మానతావాది సౌరంగ్ గారికి అందరికీ ఈరోజు సుస్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని ప్రారంభిద్దాము. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను నార్త్లో మెడికల్ రిప్రజెంటేషన్ మొబిలైజ్ చేయడానికి వెళ్ళాను. రాజస్థాన్లో సికార్ అనే డిస్ట్రిక్ట్, అప్పుడే ఈ మన ఇది ఉంటుంది కదా రూప్ కన్వర్ ఇది జరిగింది ఇన్సిడెంట్, మన ఈ దాన్ని ఏమంటారు సతీ జరిగింది. బలవంతంగా అమ్మాయిని రాజస్థాన్ లేడీని మంటల్లో తోసిస్తారు, అప్పుడు చచ్చిపోయింది, అందరికి తెలుసుది. అయితే అక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్తో మాట్లాడుతున్నాను, వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ చదువుకున్నాడు, ఇదేంటండి చాలా దుర్మార్గం కదా అని చెప్తున్నప్పుడు వాళ్ళు అందరూ ఆశ్చర్యం ఉందండి, మునిపోయితే కనుక ఆటోమేటిక్గా మంటలు వచ్చేసి వాళ్ళు తగలబడేవాడు, ఇప్పుడైతే తొయ్యాల్సి వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. సో అంత వెనకబడిన స్టేజ్ అనమాట. సో అప్పుడే ఆశ్చర్యపోయాం. అయితే ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు ఈ సదస్సు పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో ఇందులో దీని గురించి విపులంగా చర్చించడానికి డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇది కొంచెం గోరు వెచ్చలుగా ఉంది. సభకు నమస్కారం. సనాతన ధర్మమా సమతా మార్గమా, ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. వాటిని ఎన్నుకోవలసిన అవసరము, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరము తప్పనిసరిగా వచ్చింది, తప్పనిసరిగా అందరూ ఆలోచించవలసిన అవసరం కూడా వచ్చింది. అందువల్ల మనం ఈ విషయాన్ని చాలా లోతుగా చర్చించుకోవాల్సిన అవసరము, ఆలోచించుకోవాల్సిన అవసరము ఈరోజు వచ్చింది. దానికి అనేక కారణాలు నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి తీసుకొచ్చిన జాషివా సాంస్కృతిక వేదిక గుండు నారాయణరావు గారికి, అమరావతి బుద్ధ విహార మేడసాని శుభాకర్ గారికి, కామ్రేడ్ జీఆర్కే పోలవరపు కళా సమితి గోళ్ల నారాయణరావు గారికి, ఎంబీవీకే కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాటల ధోరణిలో పడి ఈ విషయం మర్చిపోతానేమో అని నేను ముందుగా, వాళ్ళ వల్ల కదా నేను ఈ పూట ఇక్కడ మీ ముందున్నాను, అందువల్ల వాళ్లకు నా ధన్యవాదాలు తెలుపుకోవటం నాకు ముఖ్యమైన విషయం.
ముందుగా నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కొన్ని మాటలు వాడటం నాకు ఇష్టం ఉండదు. వైదిక మతం, బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు, నిమ్న కులాలు, దళితులు ఇట్లా విభజించి మాట్లాడటం ఇష్టం ఉండదు. కానీ విషయం అర్థం చేయించాలి, చెప్పాలి అనుకున్నప్పుడు మరో మార్గం లేదు. అవి తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాడుతున్నాను. నిజానికి నాకు ఇష్టం లేదు. మానవులందరూ ఒక్కటి, మానవ జాతి అంతా ఒక్కటి. నేను చదువుకున్న జన్యుశాస్త్రం ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒక్కటే మానవ జాతి, హోమో సేపియన్. హోమో అంటే నరజాతికి సంబంధించింది మానవుడు, సేపియన్ అంటే వివేకము గలవాడు అని అర్థం. ఎందుకు ఆ మాట శాస్త్రజ్ఞులు దానికి ఫిక్స్ చేశారంటే, ఎన్నో నరజాతులు ఉన్నాయి, వీడొక్కడే కాదు, వీడికంటే ముందు చాలా జాతులు వచ్చినాయి. హోమో ఎరెక్టస్, హోమో హెబిలస్, హోమో ఎర్గాస్టర్ చాలా వచ్చినాయి, 10-12 దాకా వచ్చినాయి. అయితే అవేవి లేవు, ఇప్పుడు అన్నీ అంతరించిపోయాయి. ఒక సేపియన్, ఈ వివేకవంతం గలవాడెవడైతే ఉన్నాడో వాడు చక్రం దిప్పుకుంటూ వివేకాన్ని ఉపయోగించుకుంటూ వాణ్ణి వాడు సంరక్షించుకుంటూ వాణ్ణి వాడు గెలిపించుకుంటూ ఈ ప్రపంచాన్ని జయిస్తున్నాడు, గ్రహాలని కూడా జయిస్తున్నాడు. అందువల్ల ఎవరిది ఇక్కడ గొప్పతనం? మనిషిది మాత్రమే. అది ముందు మనం గ్రహిద్దాం. ఏదో శక్తి ఉంది, దానివల్ల మనం బతుకుతున్నాము అని నమ్మే విశ్వాసకులు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ నా నమస్కారం. మీ విశ్వాసాలు మీ దగ్గర పెట్టుకోండి. మీ విశ్వాసాలతో ప్రపంచం ఇక్కడి దాకా రాలేదు. ఆ లైట్ రాలేదు, ఈ మైక్ రాలేదు, ఈ చైర్ రాలేదు, ఈ బల్ల రాలేదు. మనిషి చేస్తేనే వచ్చినాయి అన్నీ. అందువల్ల నేను మనిషిని నమ్ముతాను, మనిషి కృషిని నమ్ముతాను. దానివల్లనే మనం ఈ 21వ శతాబ్దంలోకి వచ్చాము. దయచేసి అది గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ సనాతన ధర్మము అన్నారు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎవరి మనోభావాలన్నా ఈ సభలో ఉన్న వాళ్ళల్లో మనోభావాలు దెబ్బతీసుకునేవారు ఉన్నారని నేను అనుకోను. ఒకవేళ ఉన్నా కూడా దయచేసి మీ మనోభావాలు దెబ్బతీసుకోకండి. నేను చెప్పిన యాంగిల్లో మీరు ఆలోచించి చూడండి అనే నేను విన్నవించుకుంటున్నాను. అంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే కొన్ని నిజాలు వాస్తవాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడవలసిందే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో. ఉదాహరణకు ధర్మం, ధర్మం అంటున్నారు కదా, సనాతన ధర్మం. నేను అందరికీ దేశ ప్రధాని దగ్గర నుంచి కింద సామాన్యుడి వరకు అందరికీ నేను విన్నవించేది ఏమిటంటే, అరే ముందు ఆ సనాతన ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోండి రా బాబు. అది అర్థం చేసుకుంటే ఇన్ని కొట్లాటలు జరగవు, విద్వేషాలు చెలరేగే విధంగా కామెంట్స్ చేసుకోరు. ఆయన సనాతన ధర్మం విమర్శిస్తావా, వాడి తల తెస్తే నేను 10 కోట్లు ఇస్తా అని ఒకడు, 100 కోట్లు ఇస్తా అని ఒకడు. షెకావత్ అని ఒక మంత్రే, కేంద్ర మంత్రి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వాడి గుడ్లు బీకేస్తా, నాలుక బీకేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇది అవసరమా? విపక్షాలన్నీ ఇండియా అనే పేరుతో ఒక కూటమి అయిందండి. అది నచ్చని అధికార పార్టీలో ఉన్న వాళ్లకు ముఖ్యంగా ప్రధాని ఏమంటున్నాడు, ఇండియా కాదట, అది ఘమండియా అట. ఘమండియా అంటే ఏంటి? గర్వం. అంటే నీకు వ్యతిరేకంగా ఉంటే ఇంకా వాడు గర్వము. అది ఇప్పటి నుంచి కాదు, శతాబ్దాలుగా సాగుతుంది ఈ అన్యాయం. ఉదాహరణకు చెప్తాను, నాస్తికుడు అంటే తనను తాను నమ్ముకోనివాడు, ఆత్మవిశ్వాసం లేనివాడు, ద్రోహి,
అన్నీ తాగుబోతు ఇవన్నీ అవలక్షణాలు ఆ నాస్తికుడికి కల్ పెట్టేసి రాసుకున్నారు కదా. కానీ నిజానికి ఆలోచిస్తే నాస్తికుడు అట్లాంటి వాడా కాదు కదా. అందుకు వ్యతిరేకంగా ఆలోచించేవాడి దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి కానీ నాస్తికుల దగ్గర లేవు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుంది అంటే, ఒక ఉర్దూ కవి ఏమంటాడంటే, నికరమైన ప్రేమ అసలు లేదట. అసలు లేకుంటే ఎట్లా ఉంటుంది అంటే, ఆ నికరమైన ప్రేమ ఒక్కదాని మీద ఉన్నది, అదే అన్నం, అదే రోటీ, అదే ఆహారం, ఏదైనా కానీ దాని మీద ఉండే ప్రేమే నికరమైన ప్రేమ, ఇక మిగతాయి కాదు అన్నాడు. ఇదెందుకు చెప్తున్నానంటే, కొందరి ఆహారం, కొందరి జీవితం ధర్మం మీద ఆధారపడి ఉంది. కూలినాలి చేసుకుని రోజు కష్టపడి బతికేవాడికి వాడికి ధర్మం సంగతి అక్కరే లేదు. వాడి బతుకుదరు వాడు చూసుకుంటాడు, వాడిదేదో వాడు వెళ్ళబోసుకుంటాడు. కొందరి జీవితాలు మాత్రం ధర్మంతోటే నడుస్తాయి, నడుస్తున్నాయి శతాబ్దాలుగా. ఆ మాట మనం అంటే వాళ్ళకు కోపాలు వస్తాయి. ఏది ధర్మం ఏది అధర్మం అని ప్రశ్నించామనుకోండి, మళ్ళీ కోపాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, నేను ఇందాకే చెప్పినట్టు ప్రకృతిని చూపెట్టరు, ప్రాణుల్ని చూపెట్టరు, చెట్లని చూపెట్టరు, దేన్ని చూపెట్టకుండా పైకి చూపెడితే అతీత శక్తి ఏదో ఉందో దానివల్ల నువ్వు బతుకుతున్నావు, అదే ధర్మం, దాన్ని అనుసరించు అని చెప్తే వీడు పిచ్చివాళ్ళలాగా నమ్ముతూ ఉండాలా? నాకు దయచేసి చూపెట్టండి అని అంటే వాడు నాస్తికుడు, వాడు ద్రోహి, వాడు ఇది వాడు అది అయిపోయాడు. ఇన్నేళ్ళుగా ఇంత కాలం నుంచి ఇదే పోరాటం జరుగుతూ ఉంది కదా. అయితే ఒక విషయం నేను క్లారిఫై చేస్తా. బౌద్ధం మీద చదివి అవపోషణ పట్టిన మహానుభావులందరూ ఈ సభలో ఉన్నారు. వాళ్ళ ముందు నేను కుప్పిగంతులు వేయటం మంచిగా ఉండదు, కానీ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలి, చెప్పాల్సి వచ్చినప్పుడు. అందువల్ల సనాతన ధర్మం అనేదాన్ని నేను సమర్థిస్తున్నా. ఎందుకు అని మీరు అడగచ్చు. వాళ్ళు అనుకునే సనాతన ధర్మం వేరు, నేను అనుకునే సనాతన ధర్మం వేరు. నేను అనుకునే సనాతన ధర్మాన్ని నేను సమర్థిస్తున్నాను, వాళ్ళు అనుకునే సనాతన ధర్మాన్ని వాళ్ళు అనుసరించని అది వాళ్ళ విషయం. అసలు సనాతన ధర్మం ఏది అనేది క్లారిఫై అయితే ఈ గొడవలు ఉండవు. వీడిని వాడు, వాడిని వీడు దూషించుకోవటం ఉండదు. నేరుగా ప్రధానమంత్రి, ఈ ఇండియా కూటమి వాళ్ళు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ దేశాన్ని 3000 ఏళ్ల కిందికి తీసుకుపోతున్నారు అని పాపం ఆపసోపాలు పడుతున్నాడు ఆయన. 3000 ఏళ్లకు తీసుకుపోయేది ఎవరి ఆలోచనలు బాబు, కొంచెం ఆలోచించు. మొన్న అమెరికా పోయినప్పుడు ఏమన్నాడంటే, మై యుద్ధ్ కీ భూమి సే నహీ ఆయా హూ, మై బుద్ధ్ కీ భూమి సే ఆయా హూ అన్నాడు. తప్పలేదు, బుద్ధుడి పేరు తీసుకోక తప్పలేదు. నాకు కూడా నచ్చింది ఆ మాట. విఐపీలు వేరే దేశాల నుండి ఎవడన్నా రాని, వాళ్లకు మీరు విష్ణు విగ్రహాలు, శంకరుడి విగ్రహాలు, కాళీమాత విగ్రహాలు ఎందుకు ఇవ్వరండి? బుద్ధుడి విగ్రహాలు ఎందుకు ఇస్తున్నారు? ఆహా, నా ఆలోచన, నాకు అనుమానం వచ్చి అడుగుతున్నాను, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. దయచేసి మీరు కూడా ఆలోచించండి నా అనుమానాన్ని. బుద్ధుడి విగ్రహాలే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఎక్కువగా తయారవుతున్నాయి? బుద్ధుడి విగ్రహాలే ఒక ప్రిస్టేజియస్గా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాము? ఈ దేశ నేతలంతా
వేరే ఇచ్చుకోవచ్చు కదా, మీరు 33 కోట్ల మంది దేవతల్ని రూపొందించుకున్నారు కదా, వాళ్ళు సరిపోలేదా? ఎందుకంటే వాళ్లకు పూర్తిగా తెలుసు వీళ్ళందరూ కల్పించుకున్న వాళ్ళే, ఇందులో ఎవడు నిజంగా బతికిన వాడు లేడు. నిజంగా ఈ నేల మీద తిరిగింది బుద్ధుడు, మహావీరుడు. ఈ సమాజాన్ని బాగు చేయటానికి తపించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. ఎవడో కథలు రాస్తే, కావ్యాలు రాస్తే అందులోని పాత్రలు తెచ్చి మా నెత్తి మీద రుద్ది వీళ్ళే నమ్ముకో అంటే ఎట్లా నమ్ముకోవాలి, ఎందుకు నమ్ముకోవాలి? మేము మనుషుల్ని నమ్మేవాళ్ళం, కల్పిత పాత్రల్ని మేము నమ్మము. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో మనం ఏం రాసుకున్నాము? ఇంకొక అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో భారత్ అని రాశాడా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఈజ్ భారత్ అని అక్కడ ఆ వాక్యం అట్లా పూర్తయింది. ఇప్పుడు ఇండియా అన్నందుకు అంటే ఎందుకు విపక్షాలన్నీ ఇండియాగా కూటమి అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇండియా అంటే ఎలర్జీ వాళ్లకు. సరేనండి, ఇండియా కూటమిలో చేరని వాళ్ళు ఇంకా కొద్ది మంది అందరు కలిసి ఇంకో కూటమి పెట్టుకుంటారు, వాళ్ళు భారత్ అని కూటమి పెట్టుకుంటారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఇండియా పనికిరాదు, భారత్ పనికిరాదు, ఇంకో పేరు పెట్టుకుంటారా? ఈ పేర్లు మార్చే దౌర్భాగ్యం ఎందుకు చేశారు? చాలా చాలా చేశారు, శతాబ్దాలుగా చేస్తూ వచ్చారు. చాలదా, ఇంకనైనా వాస్తవాల్లోకి రావాలి కదా, రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనలాంటి సామాన్యులకు బాధగా ఉంటుంది. ఏంటి ఈ దేశంలో మనం పుట్టి పెరిగాము, ఇంతమంది జనం వీళ్ళ మెదడుని కలుషితం చేస్తున్నారు, వీళ్ళు దేశం ఎటుపోతుంది అని ఆందోళన ఆవేదన పడటం సహజం కదా. అది ఇప్పుడు మనం సమకాలీనంలో జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏమిటంటే, ఫలాని ఎక్స్వైజెడ్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నందువల్ల ఇంకా వాళ్ళు చెప్పినట్టే మిగతా వాళ్ళందరూ నడుచుకోవాలంటే అన్యాయం కదా. ఎందుకు అన్యాయం అంటే, అసలే దేశంలో 300 కోట్ల జనాభా, 330 కోట్ల మంది జనాభా ఉండింది, అది 136 కోట్లు. ఇప్పుడు అది పెరిగి 140 కోట్ల దాకా పెరుగుతుంది. ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని కోట్లు పెరుగుతుంది కదా, వీళ్ళ మెదళ్లలో స్టూపిడిటీ మూర్ఖత్వం అనేది కూడా అంత ఎత్తున పెరుగుతుంది అని మీకు గుర్తు చేద్దామని ఈ విషయం చెప్పా. ఏంటి మన దేశవాసుల్లో ఇంత మూర్ఖత్వం ఉందా అంటే, మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా. ఉత్తరప్రదేశ్లో ఒక డీజీపీ అంటే మామూలుడు కాదు, ఆయన ప్రతి స్టేషన్కు పంచాంగాలు పంపి, మీరు ఈ పెట్రోల్ చేస్తారు కదా రాత్రిపూట, ఆ పెట్రోల్ ఎట్లా చేయాలి అంటే ఇందులో తిదివార నక్షత్రాల ప్రకారం మీరు పెట్రోల్ చేయండి, పెట్రోలింగ్ చేసి దొంగల్ని పట్టండి. ఎందుకంటే ఆ అమావాస్య అవన్నీ ఉంటాయి కదా, పున్నమి అవన్నీ, ఆ పంచాంగాలు నాకు ఎక్కువగా తెలీదు, అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు డ్యూటీలు వేసుకొని డ్యూటీలు చేయండి అని. దానికి డీజీపీ అంత చదువు అంత విజ్ఞత అక్కడ పోయిన వాడికి అవసరమా? అరే కామన్ సెన్స్ రా నాయన, అమావాస్య రోజు చీకటి ఉంటుంది, చీకటి రోజు దొంగలకు పని ఉంటుంది, వెన్నెల ఉన్న రాజు బయట తిరగరు, మీరు ఆ రోడ్డు మీద పోయి ఇవ్వండి అని అడగండి, చెప్తాడా చెప్పడా? దానికి డీజీపీ కావాలా? కొన్ని వేల పంచాంగాలు కొని నువ్వు ప్రతి స్టేషన్కు పంపి ఆర్డర్ టైప్ చేసి నీ సంతకంతో సర్క్యులర్ పంపాలా? స్టూపిడిటీ దేశంలో ఎందుకుంది అంటే, చదువుకున్ను చదువురాని వాళ్ళల్లో ఉంది, అది వేరే విషయం ఉంటుంది, వాడికి తెలియక అమాయకుడు
చదువుకున్న వాళ్ళల్లో ఉంది, దాన్ని ఏం చేద్దాము. అందుకే ఎంఎన్ రాయ్ ఏమన్నాడు, ఒక స్లోగన్ ఇచ్చాడు, యు ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటెడ్. చదువుకునే డిగ్రీలు ఉన్నంత మాత్రాన వాడికి అన్ని విషయాలు తెలుసు అని అనుకోకండి, వాడిని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని గట్టిగా చెప్పాడు, వాదించాడు. ఆయన జీవితకాలం అది చేశాడు. స్టూపిడిటీకి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. మనకేదన్నా వివరాలు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాని గారి డిగ్రీ అని ఆర్టీఐకి పెడితే అది గోప్యంగా ఉంచవలసిన విషయం అని సమాధానం వచ్చింది. అది అడిగినవాడు ఎవడో కాదు, మన తెలుగువాడే, న్యాయ సంబంధమైన ఒక నిపుణుడు అడిగాడు. అడిగితే ఆయనకు వచ్చిన జవాబు, దేవరాజు గారు ఇట్లా వచ్చింది అని నాకు నెత్తి కొట్టుకొని చెప్తే, మీ ఒక్కరే కాదు ఈ దేశవాసులందరి పరిస్థితి నెత్తి కొట్టుకునేటట్టే ఉంది, ఏం చేస్తాము. అయితే ఏంటంటే, ఆర్టీఐకి ఆ బీహార్ ప్రాంతంలో వర్షాలు పడలేదండి. అతను ఆర్టీఐకి ఒక అప్లికేషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? చంద్రయాన్ 3 అక్కడికి సక్సెస్ఫుల్గా పోయింది కదా, అక్కడి నుంచి దేవుణ్ణి అడిగి వర్షాలు మాకు ఎప్పుడు పడతాయో దయచేసి కనుక్కొని మాకు చెప్పండి, రైట్ టు ఇన్ఫర్మేషన్, దాంట్లో ఆయన అప్లికేషన్ పెట్టి ప్రెస్ వాళ్ళకు ఇట్లా అప్లికేషన్ చూపెట్టి ఫోటో దిగి పేపర్లో వచ్చినాయే చెప్తున్నా, నేను కల్పించి చెప్పట్లేదు, పిట్టకథలు చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ విచ్ ఐ హ్యావ్ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, సీన్ ఇన్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ అండ్ రెడ్ ఇన్ ది ప్రామినెంట్ బుక్స్. ఇది కవిత్వం కాదు, కవిత్వం అయితే నా ఇష్టం ఉన్నట్టు రాసుకుంటా. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ది సొసైటీ. సమాజంలోని విషయాలను, నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం కొన్నిటి మీద ఆధారపడాలి, అన్నీ మనకే తెలియవు కదా. అనుకున్న మనం తెలుసుకునే ఆధారాలను తీసుకొని వాటి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకొని విశ్లేషించుకొని, ఇంకొకటి చంద్రయాన్ ప్రసక్తి వచ్చింది కాబట్టి నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. చంద్రయాన్ సక్సెస్ అయిపోయింది, ఇండియాలో ఇండియా నార్త్ పోల్కు చేరింది చంద్రుడి మీద, అందువల్ల సౌత్ పోల్కు చేరింది కాబట్టి వెంటనే దానికి హిందూ దేశ్ అని పేరు పెట్టండి. నిజం చెప్పారండి, జీవితమే సఫలము, సరిగ్గా ఆలోచిస్తే సఫలం అవుతుంది, సరిగ్గా ఆలోచించకపోతే విఫలమవుతుంది, అంతే. అది అర్థం చేసుకోవడానికి మనకు యుగాలు పడుతుంది, శతాబ్దాలు పడుతుంది. ఇంకొక విషయం చెప్తా, చంద్రయాన్ ప్రసక్తి వచ్చింది కాబట్టి, చంద్రయాన్ 2 ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఆ స్పాట్ పేరు తిరంగా అని పెట్టారు. తిరంగా అంటే 3 రంగుల మన జెండా. ఫెయిల్ అయిందే తిరంగా అట, సక్సెస్ అయింది కదా. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయింది, సక్సెస్ అయిన చోటుకేమో శివశక్తి అని పెట్టారు. నీ దేశభక్తి ఏమైపోయింది, నీ దేశమైపోయింది, నీ జెండా ఏమైపోయింది, నీ పొగరేమైపోయింది, నీ ఔన్నత్యం ఏమైపోయింది? ఫెయిల్ అయిన దానికి తిరంగా, సక్సెస్ అయితేనేమో శివశక్త. ఊరికి ఆలోచించమని మీకు చెప్తున్నా నేను, నేను ఏ స్టాండ్ తీసుకోమని చెప్పట్లే. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఐ గాట్, ఐఎమ్ షేరింగ్ విత్ యూ. అయితే మీకు ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, ఇట్లా ఇష్టం వచ్చినట్టు భారత్ అదేంది హిందూ దేశ్ అని పెట్టుకోవటానికి, శివశక్తి అని పెట్టుకోవడానికి వీలు లేదు. దానికి పెద్ద ఇంటర్నేషనల్ ప్లానిటరీ బాడీ ఉంటుంది. గ్రహాల మీద జరిగిన పరిశోధనలు, ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే దానికి పేర్లు పెట్టడానికి ఒక నిబద్ధత ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి లేదు. కోన్ కిస్కాగాడు ఎవడో పెడితే అది నిలవదు,
సైంటిఫిక్ నేమ్స్ పెట్టడానికి కూడా దానికి బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ ముందు చదివి అర్థం చేసుకొని అప్పుడు ఇవన్నీ నేను అనుభవించి వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలంగాణ ఏరియాలో ఒక 3 కొత్త పరాన్న జీవులు కనుక్కున్నప్పుడు వాటికి కొత్త పేర్లు పెట్టాలి. ఎట్లా? దానికి నామంక్లేచర్ అంతా చదివి దానికి ఎట్లా ప్రొసీజర్ ఫాలో అయ్యి కావాలి చదివి నేర్చుకొని తెలుసుకొని అప్పుడు పెట్టాలి. అప్పుడే పెట్టాను. అప్పుడే నేషనల్గా ఇంటర్నేషనల్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. సైంటిఫిక్ నేమ్స్ ఇష్టం ఉన్నట్టు మన ఇంట్లో పిల్లలు పుడితే పెట్టినట్టు ఉండదు. ఆ పేర్లది కూడా చెప్తా, మనువాదులు ఏం చేశారో మనకు. పేర్లు పెట్టడం దగ్గర కూడా మనల్ని ఎట్లా ద్రోహం చేశారో అది కూడా చెప్తాను. అయితే కొంతమంది ఏమన్నారంటే శివశక్తి అని పెట్టగానే ఇండియా గొప్పతనం ఇదండి, మొట్టమొదటిసారి చంద్రుడి మీదికి మతాన్ని పంపగలిగింది, ఇంత ధైర్యం. పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ చేయలేని పని ఇండియా చేసింది, మొట్టమొదటిసారి మతాన్ని చంద్రుడి మీదికి పంపగలిగింది. అది రికార్డు. మనమందరం భుజాలు ఎగరేసి సంకలు గుద్దుకొని సంతోషపడదామా? దయచేసి ఆలోచించండి. ఇంకొక పెద్దది, అది జోక్గా తీసుకుంటే జోక్గా తీసుకోండి, ఒక ఎంపీ, అధికార పార్టీ ఎంపీ, తెలంగాణకు సంబంధించిన వాడు, మొన్నటిదాకా ఆ పార్టీ చీఫ్గా ఉన్నవాడు, మొన్న ఒక చోట మాట్లాడుతూ మళ్ళీ మా పార్టీని కనుక మీరు ఓటేసి గెలిపిస్తే చంద్రయాన్ 3 విజయవంతమైంది కదా, మీ ఒక్కొక్కరికి 3 ఎకరాలు నేను అక్కడ ఇప్పిస్తా, మీ ఒక్కొక్కరికి గుర్తుపెట్టుకోండి, చంద్రమండలం మీద 3 ఎకరాలు నేను ఇప్పియకపోతే నా పేరు ఫలాన్ని కాదు. ఓపెన్గా అసలే జనాలు అమాయకులు, అజ్ఞానంతో ఉన్నారు, కొందరు మూర్ఖత్వంతో ఉన్నారు, కొందరు చదువుకున్న మూర్ఖులు. నాది ఒక పుస్తకం కూడా వచ్చింది, గౌరవనీయులైన మూర్ఖులు. గౌరవనీయులైన మూర్ఖులు విశాలాంధ్ర వాళ్ళు వేశారు చూడండి. ఎందుకంటే రాకెట్ సైంటిస్ట్ అని పెద్ద పేరున్న అబ్దుల్ కలాం పోయి ఒక సన్నాసి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ మీ యాజ్ ఎ సైన్స్ మ్యాన్ కదా. వీళ్ళని మరి ఏమందాం? రాధాకృష్ణన్ సర్వేపల్లి, ఓ గొప్ప పేరు, హిందూ మతం మీద పెద్దగా గొప్పగా మాట్లాడాడు ప్రపంచ దేశాల్లో. మీకు కొన్ని నిజాలు చెప్తే ఆశ్చర్యపోతారు. తన భార్యకు అక్షరాలు నేర్పించలేదు, రిజిడ్. నేర్చుకుంటా అన్నా కూడా నా నీకెందుకు చదువు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి భార్యకు అక్షరాలు రావు. వీళ్లను గౌరవనీయులైన మూర్ఖులు అనక ఏమందాము? ఇంకొక విషయం, బాల్య వివాహాలు ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో, కొంతకాలం కింద. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నవాడు ఎంత విజనరీ అయి ఉండాలి? పిల్లలకు బాల్యంలోనే పెళ్ళిళ్ళు చేశాడు, దాన్ని ఒప్పుకుందామా? టీనేజ్ వరకు అన్నా ఓపిక పట్టాలి. ఇట్లాంటి వాళ్ళు ఉదాహరణలు చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు. నీకే టీవీల ముందు చూస్తుంటారు కదా, రాకెట్ ప్రయోగానికి ముందు నువ్వు కాలమ్మ చెంగాళమ్మ దగ్గరికి పోయి మోడల్స్ పెట్టి దండాలు పెట్టి వస్తున్నారు. వాళ్ళని మనం ఏమందాం? అక్కడ దండాలు పెడితే రాకెట్ ఎగురుతుందా? వైజ్ఞానికులు సాంకేతిక నిపుణులు కలిసి వాళ్ళు ఏమి చేయాలో అది చేస్తే, ఒక పద్ధతి ప్రకారం కొన్ని సంవత్సరాలు కష్టపడితే అది ప్రయోగం విజయవంతం అవుతుంది. ఆ విషయం చెప్పాలి కదా జనాలకు. పోయారు. నా కంప్లైంట్ ఏంటంటే,
చూడండి, ఇది నా వ్యక్తిగతమైన నిర్ణయము. నాకేదో నమ్మకం ఉండి ఇట్లా వచ్చాను. మీరు దీన్ని అనుసరించాలని లేదు. దయచేసి నా స్వంత సంతృప్తి కోసం నేను ఈ పని చేశానని చెప్పాలి కదా. రిపోర్టర్స్ వీళ్ళు బయటికి రాగానే రిపోర్టర్స్ పోతే ఒక మాట చెప్పొచ్చు కదా, నా పర్సనల్ ఇది, దీన్ని పబ్లిక్లో పెట్టకండి. పెట్టినా కూడా అది నా పర్సనల్. ఏదన్నా దీన్ని చెడు ఉన్నా మంచి ఉన్నా ఇది ఈ నిర్ణయం నాది, ఇస్రోది కాదు. దీన్ని ఇస్రో శాస్త్రజ్ఞులందరికీ అంటగట్టకండి అని ఒక మాట చెప్పాలి కదా. తెలివైన వాడు అయితే చెప్పాడా ఇప్పటి వరకు ఎవడన్నా? దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు కొందరికి కొన్ని కొన్ని విశ్వాసాలుంటాయి, అలవాట్లుంటాయి, ఏదో ఉంటాయి అనుకోండి, వాటిని ఒప్పుకోవాలి. ఇది నాకు అలవాటు, నేను ఇట్లా చేస్తాను, దీన్ని క్యారీ చేయకండి. కానీ అంత పెద్దోడు చేస్తున్నాడు అంటే మరి యువకులంతా చూసి ఏం నేర్చుకోవాలి నీ నుంచి? ఆలోచించండి. యువకులకు, ఈ దేశానికి, దేశవాసులకు ఒక రాంగ్ మెసేజ్ బోలా. అది పోకుండా కాపాడేది ఎవరు? వాళ్లే. కాపాడట్లేదు, అది అక్కడ జరుగుతున్నది. ఈ మధ్య సనాతన ధర్మం మీద ఇంత చర్చలు జరుగుతుంటే కొంతమంది రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టులో కూడా జడ్జిలు చేసిన వాళ్ళు, టాప్ ర్యాంక్ సెక్రటరీస్గా చేసిన టాప్ ర్యాంక్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిసి ఒక గుంపుగా వెళ్ళి పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. సనాతన ధర్మం గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు చాలామంది, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి అని పిటిషన్. అవసరమా అది? ఇప్పుడు నీకు ఏ స్వేచ్ఛ ఉందో అవతలి వాడికి కూడా అదే స్వేచ్ఛ ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ వీడు వాడు అని చెప్పుకోవటం కంటే అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అది క్లారిఫై చేయండి దయచేసి. చేస్తే ఇన్ని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. ఒకరొకటి అనుకోవటం, ఒకరొకటి అనుకోవటం, వీడిని వాడు తిట్టడం, వాడిని వీడు తిట్టడం, ఎందుకండి? సనాతన ధర్మం. సనాతన అంటే మనకు అర్థం ఏమిటి? అతి ప్రాచీనమైనది. ఇంకొకటి ఏంటి? ఆది అంతం లేనిది. ఒక సైన్స్ విద్యార్థిగా నాకు తెలిసినంత వరకు ఆది అంతం లేనిది ఏది లేదు. ఒక ఆయన చెప్పాడు, ఇప్పుడు సర్కిల్ ఉంది కదా గుండ్రగా, దానికి ఆది అంతం నువ్వు చూపెట్టగలవా అని అడిగాడు. చూపెట్టగలను, పెన్ను తీసుకో నువ్వు సర్కిల్ గీయి. ఒక చోట మొదలుపెట్టాడు, చుట్టూ తిప్పి దానికి గలిపాడు కదా. నువ్వు మొదలుపెట్టింది ఆది, ఎక్కడ ముగిసిందో అది అంతం. సర్కిల్ అయింది నిజమే, ఇక అందులోనే తిరుగుతుంటుంది, అది వేరే విషయం. నువ్వు మొదలు పెట్టి ఒక చోట ఏదైతే ఆపావో ఆ రెండైతే ఉన్నాయి కదా, ఆది ఉంది అంతం ఉంది. ఆది అంతం లేని సనాతనుడు అని దేవుణ్ణి వీళ్ళు పొగుడతారు. ఆది అంతం లేని ధర్మం ఇది అని భావిస్తున్నారు కదా. ఆది అంతం లేకుండా ఎట్లా ఉంటుంది? యు టేక్ ఎనీథింగ్, దెర్ ఈజ్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ ఎ ఎండ్. చెట్టు జీవితం తీసుకుంటావా, ప్రాణి జీవితం తీసుకుంటావా, మనిషి జీవితం తీసుకుంటావా, ఒక మిషన్కు సంబంధించిన అది తీసుకుంటావా? స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ఆది అంతం లేకుండా ఏముంది? ఏమీ లేదు. ఈ సనాతన ధర్మం పురాణాల మీద నేను విన్న ఒక చెలోక్తి మీకు వినిపిస్తా. ఒక భార్య అన్నదట,
ఏమండి రామాయణంలో మీకు ఆ దశరథుడు తెలుసు కదా, ఆయనకి ఎందరు భార్యలండి? ఆ మాత్రం తెలియదు, ఆ ముగ్గురు భార్యలు. ఇప్పుడు లైన్లోకి వచ్చావు అంటే నాకు ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయన్నమాట. ఏదో పెద్ద జోక్ వేసాను అనుకున్నాడు. ఒక్క రెండు నిమిషాలకే ఆమె మళ్ళీ అడిగింది, భారతం తెలుసు కదా మీకు, అందులో ద్రౌపది తెలుసు కదా, ద్రౌపదికి భర్తలు ఎందరండి అని అడిగి పిచ్చిదాన్ని. ఆ మాత్రం తెలియదు, ఆ పంచపాండవులు కదా. అదేలేండి, నాకు కూడా చాలా ఛాన్సులు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి ఇంకా. సనాతన ధర్మం ఇది. ఆ పంచపాండవులు కావటానికి, అవన్నీ రాయటానికి, అవి ఆ కాలంలో వాస్తవాలు. ఎప్పుడు ఆ హిమాలయన్ ఆ ప్రాంతాల్లో అట్లా ఉండేవి పెళ్ళిళ్ళు ఆ ఆదివాసుల్లో. అది తెలుసుకొని ఆ కథలో దాన్ని పెట్టారు. అది ఆధునిక కాలానికి తెచ్చి నేను దీన్ని సనాతన ధర్మంగా అందరి మీద ముద్రలేస్తా అంటే ఎట్లా అవుతుంది? వీలు కాదు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఆదిమానవుడు రాతి ఆయుధాలు తయారు చేసి వాడుకున్నాడు, మనందరికీ తెలుసు కదా. ఆ ఆయుధాలని తెచ్చి మనం ఇండ్లల్లో వాడుకుంటున్నామా? వాడుకోవట్లేదు కదా. ఏం చేస్తాం వాటిని? వాటిని తీసుకుపోయి మ్యూజియంలో పెడతాం. పెట్టి ఇన్ని వేల సంవత్సరాలు పలాని చోట దొరికింది, ఇది 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 పలాని యుగం పలాని అది, దాన్ని డేటా ఇచ్చి అక్కడ రాసి పెడతారు. నా పాయింట్ ఏంటంటే, పనికిరానివి అంటూ ఏవైనా ఉంటే వాటిని మ్యూజియంలో పెట్టుకోవాలి, నిత్య జీవితంలో పెట్టుకోకూడదు. సనాతన ధర్మం అని మీరు గొప్పగా ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ భావజాలాన్ని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టుకోండి. నేను దేవతల్ని పురాణాలని ఎప్పుడూ విమర్శించను, ఎందుకంటే మానవ జీవన పరిణామంలో అవి భాగాలుగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క టైంలో అవి రాయబడ్డాయి కాబట్టి అవి వచ్చాయి. వాటి ఆధారంగా ఇప్పటి జీవితాన్ని ప్రభావితం చేస్తాను, వీళ్ళందరికీ అదే చెప్తాను అంటే అది కుదరదు. చిన్న ఉదాహరణ అండి, మన జీవితంలో మొన్న మొన్నే చూసాం కదా, పేజర్లని ఉండేవి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, టేప్ రికార్డులు క్యాసెట్లు ఉండేవి. ఇప్పుడున్నాయా? మాయమైపోయినాయి, కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, దాంతో అన్ని పనులు, ఫోటోలు తీయొచ్చు, రికార్డ్ చేయొచ్చు, మెసేజ్లు పంపొచ్చు, ఫోన్ చేయొచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు. ఇది అల్టిమేట్ కాదు, ఇప్పుడు ఇంకా కొత్తది కూడా రాబోతుంది. టెక్నాలజీ అంత వేగంగా డెవలప్ అవుతుంది. అట్లాంటప్పుడు ఎప్పుడో వేల సంవత్సరాల నాటి మనిషి ఏర్పరచుకున్న ఆ భావజాలాన్ని మీరు ఎక్కడో మ్యూజియంలలో పెట్టకుండా దాన్ని తెచ్చి నిత్య జీవితంలో పెట్టి దీన్ని మేము ఫాలో అవుతున్నామని ఎట్లా అంటారు? నేను అనుకునే సనాతనం ఏమిటి అనేది తర్వాత చెప్తాను. ముందు వాళ్ళు అనుకోని మనల్ని బెదిరిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ సనాతనంలోకి వస్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు సనాతనం సనాతనం అని? వాళ్ళ సనాతనం ప్రకారము సనాతనం అంటే అసమానత, సనాతనం అంటే అస్పృశ్యత. అవునా కాదా? సనాతన ధర్మం ఏం చెప్పింది? మనుషులంతా ఒక్కటి కాదు, వీళ్ళు నాలుగు కేటగిరీలో విభజింపబడ్డారు. ఒకడు ముఖం నుంచి పుట్టాడు, ఒకడు భుజాల నుంచి పుట్టాడు అని కేటగిరైజ్ చేసి పెట్టారు కదా. అంటే ఏమిటి? సమానత్వం లేదు, మనుషులందరూ ఒక్కటి కాదు. సనాతనత్వాన్ని ఇంత బలంగా మోస్తున్న
ఈ దేశ ప్రధాని మొన్న అమెరికాలో పోయి ఏమంటాడు, డెమోక్రసీ హమారి డిఎన్ఏ మే హై, డెమోక్రసీ ఆయన డిఎన్ఏలో ఉందట. విషయం ఏమిటంటే అసలు డిఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి సార్ అని ఎవడన్నా పోయి అడగాలి. అప్పుడు గుడ్లు మిటకరించి నోరు తెల్లేదు, తడి ఆరిపోయి పారిపోయేవాడు. పారిపోయే వచ్చాడు అక్కడ వైట్ హౌస్లో, నాలుగు ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పకుండా పారిపోయి వచ్చాడు, అది వేరే విషయం. నేను అనేది మీకు తెలియని విషయాలు మీరు మాట్లాడటం, మీరు నమ్మని విషయాలు మీరు జనం మీద రుద్దటం, అదేమిటి తప్పు కదా? ఈ మూడు నిచ్చెన మెట్ల కుల సంస్కృతి ఉంది అని మనలాంటి వాడు ఎవడో అంటే, దాన్ని విరుగుడు ఒకటేం చెప్పారంటే, పుట్టుకతో కాదు కర్మతో వస్తుంది అని దాన్ని కొంచెం మోడిఫై చేశారు. పుట్టుకతో కాదట, కర్మతో, వాడు చేసిన కార్యాలు వాటి వల్ల అది నిర్ణయించబడుతుంది అని చెప్పారు. ఓకే, అది కూడా ఒప్పుకుందాము. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, మీరే ఆలోచించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడండి, రాజ్యాంగాన్ని నిర్మాత. ఆయన చదివినంత చదువు ఏ బ్రాహ్మణుడు ఈ దేశంలో చదవలేదు, అవునా కాదా? ఆయన చదివిన యూనివర్సిటీలో ఆయనకు నిలువెత్తు విగ్రహం పెట్టి వాళ్ళ స్మృతి చిహ్నంగా పెట్టుకున్నారు, అవునా కాదా? నేను అనేది ఏమిటంటే, అట్లాంటి వ్యక్తి, అంత ఎత్తుకు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తిని మరి దళితుడిగా అంటరాని వాడిగానే చూశారు కదా మీరు. ఆయన చేసిన కర్మ ఫలితంతో ఆయన్ని అగ్రవర్ణంలో చేర్చుకున్నారా? చేర్చుకోవాలి, మీరు చెప్పిన దాన్ని బట్టే. పుట్టుకతో కాదు కర్మ వల్ల వస్తుంది అన్నారు కదా, ఓకే, మరి కర్మ వల్ల రావాలి కదా వీళ్లకు, అంబేద్కర్కి రావాలి. ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఉన్న ద్రౌపది ముర్ముకు రావాలి, అధ్యక్ష స్థానంలో కూర్చుంది, ఏమి ప్రథమ పౌరులాలు దేశానికి. ఆమెను ఏ దేనికి పిలువరు, పార్లమెంటు ఓపెనింగ్ పిలువరు, దేనికి పిలువరు. రామ్నాథ్ కోవింద్ అంతకుముందు ఉన్న ఆయన దళితుడు, ఈమె ఆదివాసీ మహిళ. మరి వీళ్లను ఎలివేట్ చేయాలి కదా, వీళ్లను అగ్రవర్ణం వారిగా గుర్తించి గౌరవించాలి కదా, ఎందుకు చేయట్లేదు? మరి మీరన్నట్టే కర్మ వల్ల వస్తుంది అంటే అంత ఎత్తుకు ఎదిగారు, ఇంకా ఆ పైన ఏమి లేదు. అంత అయినా కూడా వాళ్లను మరి అగ్రవర్ణంలో ఎందుకు చేర్చుకోలేదు, ఇంకా వాళ్లను చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? రామ్నాథ్ కోవింద్ అయితే బ్రహ్మగుడిలోకి రాకపోతే ఆ మెట్ల మీద కూర్చొని ఆయన భార్య అక్కడే పూజలు చేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం అనటానికి లేదు, ఎందుకంటే ఆయనను అక్కడ కూర్చోబెట్టింది పలాని పార్టీ. ఆ పలాని పార్టీని ఏం విమర్శిస్తాడు, నోరు మూసుకొని వెనక్కి వచ్చాడు. ఇప్పుడు ముర్ము సంగతి కూడా అదే, పలాని పార్టీయే అక్కడ కూర్చోబెట్టింది, ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తా, వన్ ఎర్త్. ఇప్పుడు ఒక స్లోగన్ పెట్టారు కదా, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ. వన్ ఎర్త్ పక్కన పెట్టు బాబు, అసలు వన్ ఫ్యామిలీ లేనోడు ఈ దేశాన్ని ఎట్లా ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు? యు మస్ట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఫస్ట్. ఇంకొక మూర్ఖమైన పని నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సనాతనం అంటున్నారు, హైందవ ధర్మాన్ని నిలబెట్టాలి అంటున్నారు, హైందవ ధర్మం ప్రకారము ఏ పూజ జరిగినా భార్యతో పాటు కూర్చొని చెయ్యాలి. రామాయణంలో తిరిగేసి చూసుకోండి, రాముడు యజ్ఞం చేయాలి అంటే వీలు కాదు అంటే ఒక సీత ప్రతిమను పెట్టుకొని చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ చేశారా? పార్లమెంట్ ఓపెనింగ్కి ఈయనే
అదేంది సింహాలది స్తంభం ఓపెనింగ్ ఈయన ప్రతిదానికి ఒక్కడే తిరుగుతాడు కదా. హైందవం ఒప్పుకోదు. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మడు ఏం పని చేయాలి, క్షత్రువుడు ఏం పని చేయాలి, వైశ్యుడు ఏం పని చేయాలి, శూద్రుడు ఏం రాయాలి అన్నీ రాసుకున్నారు కదా. ద ఫెలో హూ ఈజ్ సిట్టింగ్ దేర్ ఈజ్ శూద్ర. మరి అంత పవర్ ఎందుకు ఇచ్చారు మీకు? ఆ పూజలు ఎందుకు చేయనిస్తారు? అడ్మినిస్ట్రేషన్ చేసుకొనియండి. పూజలు హైందవ ధర్మం ప్రకారం చేయకూడదు కదా. అది కూడా చేస్తే భార్యతో సహా చేయాలి కదా. నా పాయింట్ ఏంటంటే, మీరు ఏది ఎట్లా చేయాలో మీరు చెయ్యరు. మీరు ఆ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో గారు. జనానికి మాత్రం ఓ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు భాయ్యో రుబే. ఎందుకండి? కొంచెం మీరు దాన్ని పాటించి, నేను ఇంతవరకు పాటించానురా అబ్బాయి, ఇంకా నా వల్ల కావట్లేదు, మిగతాది మీరు దాన్ని పాటించండి అని చెప్తే ఎవడన్నా అర్థం చేసుకుంటాడు. అసలు అక్కడ రాసుకున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. చెప్పాను కదా ఉదాహరణలు. అంత వ్యతిరేకంగా చేస్తూ ఈ దేశానికి బ్రాహ్మణిజాన్ని, వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎందుకు రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దట్ ఈజ్ మై క్వశ్చన్. ముందు మీరు పాటించండి. ఇప్పుడు పలాని పార్టీ అని ఏదైతే చెప్పానో, ఆ టాప్ మోస్ట్ మినిస్టర్ల కూతురులందరూ ముస్లింలను చేసుకున్నారు, విదేశాల్లో పోయి చదువుతున్నారు. ఇక్కడి భారతీయులు మాత్రం మీ జెండా పట్టుకొని ఇక్కడ పిచ్చోళ్ళలాగా జై శ్రీరామ్ అనుకుంటూ తిరగాలా? వాళ్లకు మీరు వసతులు ఇయ్యరా? వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరా? వాళ్లకు ఆహారం అందియరా? వాళ్ళకి ఏమీ ఉండదా? నోటుబందీ చేస్తే ఆ బ్యాంకుల ముందు చచ్చిపోతారు. వాళ్ళకేం చేశారు మీరు? నా ఒక్క చిన్న ప్రశ్న ఏంటంటే, హిందూయిజం హిందూయిజం, హిందువులు మా బంధువులు అని అంటున్నారు కదా. నోటుబందీ చేస్తే బ్యాంకు ముందు చచ్చిపోయిన వాళ్ళ వల్ల హిందువులు లేరా? అల్లర్లు జరిగినప్పుడు చనిపోయే వాళ్ళల్లో హిందువులు లేరా? గుజరాత్లోను, మణిపూర్లోను ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరుగుతుంటే ఏ హిందువుకు ఏమీ కాకుండా ఉన్నారా? దయచేసి ఆలోచించండి. నాకు ఒక ఆయన చెప్పాడు, మీరు అట్లా మాట్లాడకండి, సనాతన ధర్మం అంటే చాలా క్రమశిక్షణ గల ధర్మము అని చెప్పాడు. అవునా? ఓహో, నాకు ఇన్ని రోజులు తెలియలేదండి అంత క్రమశిక్షణగా ఉంటారా వాళ్ళు. అంటే నిక్కర్లు వేసుకొని లాఠీలు పట్టుకొని ఆ గ్రౌండ్లో డ్రిల్ చేస్తే క్రమశిక్షణ అనుకుంటున్నారు పాపం. అది కాదు క్రమశిక్షణ. ఇంకొక పెద్ద జోక్, ఇందాక సుభాకరే పంపాడు నాకు, ఆ ఏనుగు తొండం, ఏనుగు విగ్రహానికి, వినాయకుడు విగ్రహానికి కాకి నెక్కరు, తెల్ల షర్టు, లాఠీ వేసి అక్కడ పండుగ చేస్తున్నారు. వినాయకుడికే కాదు, ఆ మూషికానికి కూడా అదే డ్రెస్ అవసరమా? చెప్తాను ఈ గణపతి అనేది ఎట్లా వచ్చింది, ఈ దసరా దీపావళిని ఎట్లా వక్రీకరించారు అనేది చెప్తాను. ఇక్కడ మనము ఇక్కడ ఒక శ్లోకం వినిపిస్తా మీకు. లోకాభివృద్ధి కోసం బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణుల్ని, భుజముల నుండి క్షత్రియుల్ని, తొడల నుండి వైశ్యుల్ని, పాదాల నుండి శూద్రుల్ని సృష్టించాడు. ఇది లోకానాం వివృద్ధం ముఖ బాహు ఊరు పాదత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రానాం చ నిరవర్తయేత్. మనుస్మృతిలో ఉంది ఈ శ్లోకం.
దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎందుకు అంటే, ఒకడినేమో చదువుకోవాలని చెప్తున్నావు, ఒకడినేమో అజ్ఞానిగా ఉండవని చెప్తున్నావు. ఇదేమి సమధర్మం? అసలు ఆడ ధర్మం ఉందా? ధర్మమే లేదు. ఆ ముగ్గురు మూడు పనులు చేయాలి, ఈ ముగ్గురికి సేవలు చేయటం ఈ నాలుగో వాడి పని అట. అదేం ధర్మం? అసలు నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని అన్నాడు. ఒకడికి విద్య నేర్చుకోమని, ఒకడి ఆయుధాలు ధరించమని, మరొకడిని వ్యాపారం చేయమని, చివరి వాడిని పై మూడు వర్గాలకు ఊడిగం చేస్తూ బతకమని చెప్పింది సనాతన ధర్మం. నాకు దోచింది ఏదో చెప్పాను ఇప్పటిదాకా. బిఆర్ అంబేద్కర్ ఏం రాశాడో కూడా మీకు వినిపించా. అందుకే ఒకడిని జ్ఞాని గమ్మని, మరొకడిని అజ్ఞానిగా ఉండమని ఆదేశించటమా సనాతన ధర్మం అంటే? ఇక్కడ కొద్దిసేపు ఈ సనాతన ధర్మానికి సైంటిఫిక్ టెస్ట్ చేద్దాం. సనాతన ధర్మానికి సైంటిఫిక్ టెస్ట్ ఏంటి అని మీరు అనుకోకండి. ఒక సైన్స్ విద్యార్థిగా నేను చదువుకుంటున్న దశలో నాకు వచ్చిన అనుమానాలే మీ ముందు పెడతా. మనకు ఇంట్లో పండితులు పురోహితులు వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ పురాణాలు ఈ వేదాలు అన్నీ ఆ దేవుడు మనిషికి అందించాడు అని చెప్పాడు. ఎప్పుడు అందించాడు, ఏ యుగంలో ఏమిటి అనేది దానికి నిర్ధారణ ఏమీ లేదు. నేను ఇందాకే చెప్పాను కదా, మొట్టమొదట కొన్ని జాతులు ఏర్పడ్డాయి, మానవ జాతులు. మనం ఆఫ్రికాను చీకటి ఖండం అని అంటాం, కానీ నా ఉద్దేశం ప్రకారం అది చీకటి ఖండం కానే కాదు, ప్రపంచానికి వెలుగులు చిమ్మిన ఖండం అది. ఎందుకంటే మొత్తం మానవ జాతి ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచే వలసలు వెళ్ళాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనో, బీహార్లోనో, హర్యానాలోనో ఎవ్వడు ఇక్కడ మానవుడు జన్మించలేదు. నేను ఎప్పటి సంగతి చెబుతున్నా, కొన్ని లక్షల సంవత్సరాలకి ఈ సంగతి. అప్పుడు ఏమైంది? అప్పుడు అక్కడ ఇవి ఏప్స్ అనేవి ఉంటాయి కదా, ఒరంగూటం అట్లాంటివి, చేతులు పొడుగ్గా ఉండి ఆ చెట్ల మీద తిరిగే అవి పరిణామం చెంది మానవుడిగా మారాడు. అది సైన్స్ చెప్తుంది. ఏమైపోయింది అక్కడ? అక్కడంతా ఇది వచ్చింది, కరువు కాటకాలు వచ్చి చెట్లన్నీ పోయి తప్పనిసరి అవి మైదానాల్లోకి పోవాల్సి వచ్చింది. తప్పనిసరి మైదానాల్లోకి పోవాల్సి వచ్చి వలసలు మొదలైనాయి. అందువల్ల ఆ గ్రేట్ వ్యాలీస్ అనబడే ఆ ఆఫ్రికన్ కాంటినెంట్ నుండి మెల్లగా మెల్లగా ప్రపంచవ్యాప్తంగా ఈ మానవ జాతులు విస్తరిస్తూ వచ్చాయి. అన్ని దేశాలకు విస్తరించినట్టే మన ఆసియా ఖండానికి, ఆ తర్వాత కిందికి భారతదేశానికి, ఇటు పాకిస్తాన్, అటు బర్మా, అన్ని ప్రాంతాలకు వచ్చాయి. ఇది ఎప్పుడు? 70,000 సంవత్సరాలకు పూర్వం ఈ మానవ వలసలు జరిగాయని మనకు సైన్స్ చెబుతుంది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు అన్ని మానవ జాతులన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి, ఒక్కటే మానవ హోమోసేపియన్ అనేవాడు ఉన్నాడు. వైల్డ్ వైడ్గా ఇప్పుడు మనకు ఈ ప్రపంచంలో మీరు ఏ మూలకు పోయినా ఉన్నది ఒక్కటే జాతి, హోమోసేపియన్. ఇంకా కొంచెం ముందుకు వద్దాం, ఈ లక్షల సంవత్సరాలు వదిలిపెట్టి వేలల్లోకి వద్దాం. వేలల్లోకి వస్తే ఏమైపోయింది? 3,500 నుంచి 2,600 మధ్యలో బిఫోర్ కామన్ ఎరా,
ఇదివరకు క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అనేవాడు. ఇప్పుడు మనం ఆ క్రీస్తును వాడట్లేదు. ఇప్పుడు మనం జీవిస్తున్నది కామన్ ఎరా సిఈ అని రాస్తాం. ఈ సిఈకి ముందు, బిఫోర్ కామన్ ఎరా, సాధారణ శకానికి ముందు అని రాస్తున్నాం. సాధారణ శకానికి ముందు అంటే మన పాత పద్ధతిలో క్రీస్తు పూర్వము అనుకోవాలి. క్రీస్తు పూర్వమునే సాధారణ శకానికి ముందు అంటున్నాం. క్రీస్తు శకం అని ఈ కాలం ఏదైతే అంటున్నామో దాన్ని కామన్ ఎరా, సాధారణ శకం అని అంటున్నాం. సరే, అవి టెక్నికల్ అట్లా పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ చెప్పాల్సి వచ్చి చెప్పేది ఏమిటంటే, మన హరప్ప, మొహంజాదారో ఇవన్నీ 3500 నుంచి 2600 మధ్య కాలంలో అక్కడ ఆ నాగరికత వెలసిల్లింది. చక్కగా వాళ్ళు వ్యవసాయం చేశారు, పంటలు పండించుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఒక భాషను రూపొందించుకున్నారు. పరిశోధనల్లో కొన్ని లిపి వగైరా అన్నీ తెలిసినాయి. అయితే ఏమిటంటే ఆ లిపి ఇంతవరకు ఎవరు చదవలేకపోతున్నారు. అందువల్ల అప్పటి భాష ఏమిటి అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. సరే, 3000 నుంచి ఇప్పుడు 100లోకి వద్దాం. 100లోకి వస్తే మనకు ఏం కనబడుతుంది? 564 నుంచి 483 సాధారణ శకానికి ముందు, అంటే క్రీస్తు పూర్వం ఆ మధ్యకాలంలో గౌతమ బుద్ధుడు జీవించాడు అని మనం లెక్కలు వేసుకున్నాం. ఆయన తరువాత ఒక దాదాపు ఒక 200 తరువాత అశోక చక్రవర్తి వచ్చాడు. ఆయనకు ఆ బౌద్ధము, ఆ సూక్తులు అవన్నీ నచ్చాయి. ఆయన ఇంకా పని కట్టుకొని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి మొదలుపెట్టాడు. కొన్ని వేలకు వేల స్థూపాలు కట్టించేయటం మొదలుపెట్టాడు. ఒక మంచి జీవన మార్గాన్ని ప్రచారం చేసిన చక్రవర్తి ఎవరయ్యా ప్రపంచంలో అంటే ఒక్కడే అశోకుడు. దట్స్ వై అశోక ద గ్రేట్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, బుద్ధుడి కాలానికి వచ్చేసరికి మనకు 3 భాషలు కనబడుతున్నాయి. పాళీ భాష, ప్రాకృతము, బ్రహ్మిలిపి, అట్లాంటివి కొన్ని అప్పటికి ఉన్నాయి, స్థిరపడ్డాయి. ప్రాకృతము అంటే ప్రకృతి సహజంగా రూపొందింపబడ్డ భాష అని అర్థం. మీరు దయచేసి అర్థం చేసుకోండి. సంస్కృతము అంటే సంస్కరించబడ్డ భాష, దాని అర్థం. ఇప్పుడు ఏది పాతది మీరు ఒకసారి ఆలోచించండి. సంస్కరించబడింది పాతదా, ప్రాకృతం పాతదా? ప్రకృతిగా వచ్చింది ప్రాకృతము, పాళి, అవే పాత భాషలు. వాటిలో నుంచి సంస్కరించబడ్డది సంస్కృతం. ఆ సంస్కృతం ఏమిటి అంటే, ఆ అరబ్, ఇరాన్ ఏరియాలలో ఒక స్పోకెన్ లాంగ్వేజ్, హిందీలో బోలీ అంటారు. అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొచ్చేది. దానికి అక్షరాలు లేవు, లిపి లేదు, ఏమి లేదు. దాన్ని ఆర్యులు వచ్చేప్పుడు ఆ బోలీ ఏదైతే ఉందో, ఆ స్పోకెన్ లాంగ్వేజ్ని తీసుకొని వచ్చి, వాళ్ళకి లిపి లేదు కాబట్టి ఏం చేద్దామని, ఇక్కడ భారతదేశంలో ఆ కాలానికి ఉన్న ఒక నాగరి లిపి అని ఒకటి ఉంటే దాంట్లో వీళ్ళు రాసుకోవటం మొదలుపెట్టారు. మేము గొప్పవాళ్ళమని వాళ్ళకు మొదటి నుంచి ఒక అహం ఉంది కాబట్టి ఈ నాగరి కాదు, దాన్ని ఎలివేట్ చేశారు. ఎలివేట్ చేసి దేవనాగరి అని. అంతేకాదు, ఇది దైవ భాష అన్నారు. ఇక చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి ఏముంది? ఎవడు నా అంత గనుడు లేడు అని చెప్పుకుంటే సరే చెప్పు. ఇక్కడ మన పాయింట్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇది సీక్వెన్స్. ఇంత జరిగింది, ఇన్ని లక్షల నుంచి, వేల నుంచి, సంవత్సరాల నుంచి నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. ఇందులో
దేవుడు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పురాణాలు మనిషికి ఇచ్చాడు అన్నది ఒక సైన్స్ విద్యార్థిగా నాకు ఎక్కడ ఎవరు చెప్పలేదు. అందువల్ల నా అసహనం ఏమిటంటే ఎవడు ఎక్కడ చెప్పని విషయాన్ని వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు నేను కొన్ని ఎవిడెన్సులు చెప్పాను, ఆ ఎవిడెన్సుల ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక పుస్తకం చెప్తాను మీకు, అది మర్చిపోతానేమో, దాని టైటిల్ రాసుకున్నా ఇక్కడ, హిందూ రిలీజియన్ అండ్ ఎథిక్స్. హిందూ రిలీజియన్ అండ్ ఎథిక్స్ పబ్లిష్డ్ బై బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెంట్రల్ హిందూ కాలేజ్ బెనారస్. గుర్తుపెట్టుకోండి, బెనారస్ అంటే వారణాసి. వారణాసిలో పండితోత్తములందరూ కూర్చొని ఒక పుస్తకాన్ని రచించి, ఏది తెలుగులో అంటే మన ఇక్కడికే పరిమితం, ఇంగ్లీష్లో అయితే వేరే దేశం వాళ్ళు కూడా చదువుకోవటానికి అనువుగా అక్కడి కాలేజీ స్టాఫ్ను వాళ్ళని సంప్రదించి ఒక పుస్తకం రాశారు. ఇది సనాతన ధర్మ అన్ ఎలిమెంటరీ టెక్స్ట్ హిందూ రిలీజియన్ అండ్ ఎథిక్స్ పబ్లిష్డ్ బై ఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెంట్రల్ హిందూ కాలేజ్ బెనారస్ ఇన్ ద ఇయర్ 1916. ఇప్పటిది కాదు, ఇది 1916లోనే దీన్ని వాళ్ళు అక్కడ పబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏదో ఎవరికి దోచింది వాడు రాశాడు, అదంత ఉట్టిది అని అనడానికి లేదు. ఆ కాలంలో వాళ్ళు బెనారస్లో రాశారు. ఇంకెక్కడో హైదరాబాద్లో రాశారంటే అనుమాన పడాలేమో, ఎందుకంటే ఇక్కడ ఉర్దూ ముస్లిం రాజులు ఉన్నారు, దాన్ని అటు ఇటు చేశారు అని దానికి లేదు. బెనారస్లో రాశారు. ఆ ఆర్కియాలజీలో నుంచి ఒక ఆయనే నాకు ఆసక్తి, అది పంపితే నేను దానికి జిరాక్ తీసుకొని స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయాలు మీ ముందు పెడుతున్నాను. నేను మాట్లాడేవేవి నా స్వంతం కాదు, నాకంటే ముందు వారు, ఇందాక అంబేద్కర్ సంగతి చెప్పాను, ఈయన చెప్పాను. ఇట్లా కొంతమంది మహానుభావులు, రాహుల్ సాంకృత్య ఆయన్ని కొంచెం చదువుకున్నాను, సో వాళ్ళు, ఎంఎన్ రాయ్ని కొంచెం చదువుకున్నాను, వాళ్ళు చెప్పిన విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను తప్ప ఇది నా సొంత కవిత్వం కాదని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు సనాతనము ఎందుకు గొంతు చించుకుంటున్నారు కదా. సనాతనం ఏం చేసింది? బాల్య వివాహాలు చేసింది. ఇప్పుడు కూడా బాల్య వివాహాలు జరిపిస్తారా మరి, అది మన ప్రశ్న. నేను ఇందాకే కొన్ని ఉదాహరణలు చెప్పాను కదా, మహిళల్ని చదువుకు దూరంగా పెట్టారు, పరదాలల్లో ఉంచారు, బయటికి రానియలేదు. అట్లాగే చేస్తారా ఇప్పుడు మళ్ళీ? ఇప్పుడు ప్రథమ పౌరురాలిగా ఒక మహిళను కూర్చోబెట్టారు, సనాతన ధర్మం కావాలి అంటున్నారు. సనాతన ధర్మం ఇవన్నీ చెప్తున్నది బాబు, సతీ సహగమనం చెప్పింది సనాతన ధర్మం. భర్త చనిపోతే భార్య వాడెంబడి పోయి చితిలో దూకి చావాలి, చావకపోతే వీళ్ళు కర్రలు తీసుకొని నిర్దాక్షిణ్యంగా తోసి చచ్చిపోయే వరకు, కాలిపోయే వరకు చేశారు. మీరు ఇంకా మళ్ళీ అదే చేద్దామని అనుకుంటున్నారా? ఇప్పుడు సనాతన ధర్మం కావాలి అనుకునే వాళ్లకు మనం ఈ ప్రశ్నిద్దాం. ఇందులో ఉన్నాయి మరి సనాతన ధర్మంలో, వాటన్నిటిని మళ్ళీ రిపీట్ చేస్తారా, వాటిని రివైవ్ చేస్తారా? ఇంత 21st సెంచరీలోకి వచ్చి ఇంత అభివృద్ధి చెందిన దశలో ఉండి మళ్ళీ వెనక్కి పోయి సనాతన ధర్మం అనుకుంటూ వెళ్ళాడతారా? అది మనం శ్రామికుల్ని పీడించటం సనాతన ధర్మంలో ఉంది. విశ్రాంతి వర్గాల విలాసాల కోసమే ఈ శ్రామికులంతా, ఈ శూద్రులంతా పనిచేయాలని ఉంది. మరి అదే చేస్తారా ఇప్పుడు?
సమాజంలోని సగభాగాన్ని అణిచిపెట్టడం ఉంది. సగభాగం అంటే మహిళలందరి సగభాగం. ఇంకొక గొప్ప నేరం ఏమిటంటే, సరే ఈ కేటగిరీ వేరే, ఈ ముగ్గురిని విభజించారు, అసలు ఏ కేటగిరీలో వచ్చినా కూడా బ్రాహ్మణ స్త్రీ అయినా క్షత్రియ స్త్రీ అయినా వైశ్య స్త్రీ అయినా శూద్ర స్త్రీ అయినా అందరూ శూద్రులే. సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారం మహిళలకు ఆ వాళ్ళ వర్గం వాళ్ళ కేటగిరీ ఏదైతే ఉందో అది వర్తించదు. బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్రులే, క్షత్రియ మహిళ కూడా శూద్రురాలే. నా ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలోని ఇంత పెద్ద జనాభా అందరూ మహిళలకే పుట్టారు కదా, మరి అందరినీ శూద్రులే అని ఎందుకు కన్సిడర్ చేయరు? నా బాధ ఏమిటంటే అందరూ ఒకటే అని అనుకుంటే పోద్ది కదా అని. ఒక హ్యూమనిస్ట్గా నా తాపత్రయం ఏంటంటే, ఏదో ఓ రకంగా పైన కాకపోతే కింద అందరం ఒకటే అని ఒక మాట అనండి. మరి మీరు చెప్పిన దాని ప్రకారమే మహిళలు శూద్రులు ఒప్పుకుంటా, మహిళలకు కాకుండా వేరే రకంగా పుట్టింది ప్రపంచంలో ఎక్కడన్నా ఏమైనా ఉందా? లేదు. వాళ్ళు కల్పించుకున్న దాంట్లో ఉంది, తల నుంచి ఓడిపుడతాడు, భుజాల నుంచి పుడతాడు, అట్లా కట్టుకథలు కాదు. వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడ ఎవరు లేరు, అందరూ మహిళలకు పుట్టిన వాళ్ళే. మరి మహిళలంతా శూద్రులైనప్పుడు మహిళలకు పుట్టిన వాళ్ళందరూ శూద్రులు కావాలి కదా, ఆ రకంగా ప్రపంచ జనాభా అంతా శూద్రులే కదా. అది ఒప్పుకుంటే అందరూ మనుషులే కదా, అందరిది ఒకే స్థాయి కదా అని ఒప్పుకుంటారేమో అని నా బాధ అంతే. ఎక్కడైతేంది, ఎవడైతేంది, పేరు మార్చుకుంటే ఏమిటి, ఇది కాదు అది, అది కాదు ఇది అని నాకేం సంబంధం లేదు. మనుషులంతా ఒక్కటి, మానవ జాతి అంతా ఒక మిశ్రమ సంతతిలో నుంచి వచ్చింది. హ్యూమన్ రేస్ ఈజ్ ఏ మిక్స్డ్ రేస్, మ్యాన్ కైండ్ ఈజ్ ఏ మిక్స్డ్ రేస్. ఇందులో అగ్రవర్ణం ఒకడు, మిడిల్ ఒకడు, కింద ఒకడు ఎవడు లేడు. దిస్ ఈజ్ ద మిక్స్డ్ రేస్. ఇది జన్యుశాస్త్రం చెప్తుంది, జెనెటిక్స్ చెప్తుంది, దాన్ని మనం నమ్మాలి. జెనెటిక్స్ని ఎందుకు నమ్మాలి? జీవ ప్రయాణం జరిగింది, నువ్వు చూసి వచ్చావా అని పిచ్చి ప్రశ్నలు వేయద్దు. ఎందుకు వేయద్దు అంటే, కొన్ని విషయాలు ఉన్నాయి మీరు చెప్తే నమ్మాలి. చేపలో ఉన్న జన్యువు మనిషిలో కూడా ఉంది. మరి చేపలో ఉన్న జీను మనిషి దాకా ఎట్లా వచ్చిందయ్యా? ఎట్లా వచ్చింది? దాన్ని క్లారిఫై చేయాలి కదా. మరి ఎవడో సృష్టించాడు అంటే ఎవడో ఎందుకు సృష్టిస్తాడు, ఎట్లా సృష్టిస్తాడు? సృష్టిస్తే చేపలో ఎక్కడో ఉంది, అది కార్డేటాలో ఒక కింద ఎక్కడో ఉంది, దాని జన్యువు మెల్లగా 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 ఇక్కడ దాకా వచ్చింది. మీరు కళ్ళద్దాలు పైకి అనుకొని ఈ కనుకొలుకుల్లో చూసుకోండి, ఒక ముద్దలాగా ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ నెక్టిటేటింగ్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫిషెస్. ఎందుకు అది చేపలో అవసరము అంటే, అది నీళ్లలో తిరుగుతుంది కాబట్టి ఆ నీళ్లు దాని కంట్లోకి పోకుండా ఒక పొర, సన్నని ట్రాన్స్పరెంట్ పొర కాపాడుతుంది. దాని అవసరం లేదు కాబట్టి మిగతా పరిణామం జరిగినా కొద్దీ అది మాయమైపోయి ఒక బిందువులాగా కళ్ళల్లో మనకు మిగిలిపోయింది. ఆ జన్యువు చేపది ఇంకా ఉన్నది. మరి జీవ పరిణామం జరగకపోతే ఇది ఎందుకు ఉన్నది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అపెండిక్స్ మీకు తెలుసు, అపెండిక్స్ అది అయిపోయిందండి, డాక్టర్ దగ్గరికి పోతే ఇది ఇమీడియట్గా ఆపరేట్ చేసి తీయాలి, దీనికి వైద్యం లేదు, మందులు టాబ్లెట్లు పనికిరావు అని చెప్తాడు. ఆ అపెండిక్స్ ఏంటి? మనిషి ఆది మానవుడిగా ఉన్నప్పుడు పచ్చటి ఆకులు, పచ్చటి కాయలు, కూరలు తిన్నప్పుడు ఆ సెల్యులోజును డైజెస్ట్ చేయడానికి, జీర్ణం చేయడానికి ఆ అపెండిక్స్ అప్పుడు ఉపయోగపడింది. మనిషి మారిపోయాడు, ఆధునికుడు అయిపోయాడు, పచ్చటివి యాసిడిటీగా తింటున్నాడా? ఉడకబెట్టుకొని వండుకొని మసాలాలు వేసుకొని కమ్మగా తింటున్నాడు. ఇప్పుడు దాని అవసరం ఉందా?
అపెండిక్స్ అవసరం లేదు, అందువల్ల ఇట్ ఈస్ జస్ట్ ఐడిల్, దానికి పని లేకుండా అయిపోయింది. ఈ పని లేని అవయవాలు కొన్ని ఉన్నాయి మనిషి శరీరంలో, చాలా ఉన్నాయి, వాటన్నిటిని వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటాం, ద యూజ్లెస్ ఆర్గాన్స్ విచ్ ఆర్ దేర్. ఈ యూజ్లెస్ ఆర్గాన్స్ ఎందుకు ఉన్నాయ్యా? మరి దేవుడు సృష్టిస్తే నాకు అక్కర్లేదు కదా, అక్కర్లేని అన్ని పెట్టి నన్ను ఎందుకు ఫ్యాక్టరీలో నుంచి బయటకు తెచ్చాడు ఇట్లా? ఎందుకు అసలు ఉండకూడదు. నేను అనేది ఏంటంటే, మేము జీవ పరిణామం ప్రకారం ఇవన్నీ వచ్చాయని మేము చెప్తున్నాము, మీరు అది నమ్మట్లేదు, దేవుడు డైరెక్ట్గా ఇట్లా పంపాడు అన్న. మరి ఈ పనికిరాని అవయవాలు పెట్టి ఎందుకు పంపాము మమ్మల్ని, అడగాలి కదా. ఇప్పుడు అడిగితే మనకే తెలుస్తుంది, మనిషి ఎవడో ఇక్కడ దింపితే, హెలికాప్టర్లో నుంచి దించినట్టు ఎవడో చూస్తే ఉన్నది ఉన్న పడంగా ఎవడు పుట్టలేదు. దానికి కారణాలు ఉన్నాయి, అవన్నీ జన్యుశాస్త్ర ప్రకారం జరుగుతున్నాయి. మీకు ఒక చిన్న విషయం చెప్తా, తవ్వకాలలో ఒక చిన్న బోను దొరికితే గనక దాని పొడుగు వెడల్పు కొలిచి కార్బన్ డేటింగ్ చేసి ఆ జంతువు ఏ కాలంలో ఎప్పుడు బతికింది అనేది తెలుసుకుంటారు, లెక్కలు ఉన్నాయి దానికి. తర్వాత ఆ కొలతల బట్టి అది ఏ జంతువు ఎముక అయ్యి ఉంటుందో ఊహిస్తారు. ఆ ఎముకను బట్టి అసలు ఆ జంతువు సైజు అది ఎట్లా ఉండిందో కూడా లెక్కలు కడతారు. ఇంత జ్ఞానం మనిషి సంపాదించాడు, ఉటికనే రాలే, ఉటికనే మాట్లాడట్లే ఎవడు. ఇవేవి తెలుసుకోకుండా, నేను ఇందాకే అడిగాను కదా డిఎన్ఏమే హే అనగానే సరిపోదు, డిఎన్ఏ ఫుల్ ఫామ్ కూడా తెలుసుకొని రావాలి. అదో ఫ్యాషన్ అయిపోయింది, ఇవాళ రేపు వాడికి వాడికి మంచి దోస్తానే ఉంది అని అన్నావు అనుకోండి, అబ్బో వాళ్ళ కెమిస్ట్రీ అమోఘం. ఏందో వాళ్ళ కెమిస్ట్రీ అట. ఇది ఎందుకు మారింది అంటే, ఇదే శుభ పరిణామం. నేనేం చెప్తున్నా, కొంతకాలం క్రితం ఇది పలాని పురాణంలో ఉంది ఉంది అని అంటే జనం నమ్మేవారు, వేదాలలో ఉంది, పురాణాలలో ఉంది, పలాని వాడు చెప్పాడు, ఆ బ్రహ్మశ్రీ గారు చెప్పాడు, వీడు చెప్పాడు అంటే నమ్మేవారు. ఇప్పుడు ఎవ్వరు నమ్మట్లే. ఇప్పుడు ఒకటే ఒకటి, సైన్స్ చెప్పింది అంటే నమ్ముతున్నారు. మన తెలివిగళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ మూఢత్వానికి సైన్స్ను జోడించి ఇది నాసా చెప్పింది, ఇది ఇస్రో చెప్పింది అని ఈ పెద్ద పెద్ద సంస్థల వైపు చూపెట్టి వాళ్ళు ఇట్లా అన్నారు. వాళ్ళు ఎందుకు అంటారండి? ఉదాహరణకు చెప్తున్నా, ఒక ఆయన ఈ గంట కొడతారు కదా దేవాలయాల్లో, గంట కొట్టి ఆ గంట కింద 3 నిమిషాలు నిలబడితే ఆ వైబ్రేషన్స్కు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందట. అంటే దేవాలయాల్లో జనాలు పోవట్లే, పోయినా ఎవడు, అది ఫారం ఒక ఏమైంది దాన్ని ఏమంటాం, ఒక జస్ట్ లైక్ దట్, ఇన్ఫార్మల్గా అట్లా పోవటం, అట్లా ఒక చుట్టూ తిరగటం, కొబ్బరికాయ కొట్టడం, దాని మీద భక్తి లేదు, పాడు లేదు, అది శుభ పరిణామమే, అది ఇంకా కావాలి. అయితే జనాల్ని రిటైన్ చేయడానికి, వచ్చిన వాళ్ళని పోకుండా అక్కడ నిలబెట్టడానికి వాడు ఒక ఉపాయం కనుక్కున్నాడు. ఆడ గంట కొట్టి అట్లా పారిపోవద్దు, దాని కింద 3 నిమిషాలు ఉంటే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఏంటి, సైన్స్ను ఉపయోగించి ఒక మూఢనమ్మకాన్ని నువ్వు వ్యాపింపజేస్తున్నావు, అవునా? ఇట్లాంటివి విపరీతంగా జరుగుతున్నాయి. దయచేసి మనం ఏం చేయాలి, ప్రతీది రీజనబుల్గా ఉందా లేదా క్వశ్చన్ చేసుకోవాలి. అది రీజనబుల్గా ఉంటే నమ్ముదాం, రీజనబుల్గా లేకపోతే వదిలేద్దాం. ఇంకా సరే, ఈ సనాతన ధర్మం గురించి ఎంతసేపు మాట్లాడినా మాట్లాడవచ్చు, అది అన్ఎండింగ్ అది ఇప్పుడు నడుస్తున్న ధోరణి. అయితే నేను ఒకటి సూచిస్తా అధికారంలో ఉన్న వాళ్లకు,
సనాతన ధర్మం మీద ఎవడు ఏమనుకుంటున్నాడో సర్వే చేయండి. సర్వే చేసి అందరు ఏది చెప్తే అది ఇందాం. ఇప్పుడు నేను మీకు చెప్పా కదా, సనాతన ధర్మం అని గొంతు చించుకుంటున్న వాడే దాన్ని పాటించటం లేదు. ఇంకెందుకు వేరే వాళ్ళకి చెప్పటం? నా అంచనా ప్రకారము, నా అవగాహన ప్రకారము, ఇందాక కొన్ని సంవత్సరాలు చెప్పాను కదా, దాన్ని బట్టి సనాతనము అంటే మనకు తెలిసిన దాంట్లో ఆది అంతం లేనివి అవన్నీ పిచ్చి మాటలు. ప్రతిదానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. కానీ ప్రారంభంలో ఉన్న ధర్మం ఏది అంటే నా అవగాహన ప్రకారము అది బౌద్ధ ధర్మము, జైన ధర్మము మాత్రమే. ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది, ముస్లిం అది వచ్చింది, జూడాయిజం వచ్చింది, రీసెంట్గా మొఘల్ల కాలంలో సిక్కిజం వచ్చింది, చాలా వచ్చింది. ఇంకొక అదేమిటంటే బుద్ధిజం జైనిజం ఏవైతే ఉన్నాయో అవి ధర్మం ప్రబోధించాయే కానీ మతాలు కాలేదు. దే ఆర్ నాట్ రిలీజియన్స్ ఇన్ ద బిగినింగ్. బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆ స్ప్లిట్ ఏదైతే వచ్చిందో, హీనయానం, మహాయానం, వజ్రయానం, నవయానం, ఆ స్ప్లిట్స్ ఏవైతే వచ్చాయో ఆ తర్వాత అందరు కూర్చొని వంటలు వండారు. ఎందుకు? ఆ హిందూయిజం ప్రభావంతో, ఆ సంస్కృతం ప్రభావంతో కొన్ని కొన్ని మిక్స్ అయిపోయి కొన్ని బయటకు వచ్చాయి. నేను అనేది ఏంటంటే ప్రతీదీ బుద్ధిజంలో నుంచి 90% అందులో నుంచే వీళ్ళు కాపీ కొట్టారు అని ఘంటాపదంగా చెప్తా. ఎట్లా అంటారు, అసలు భగవాన్ అనే పదమే మీది కాదు, మీ హైందవంలో లేదు. సరే, హిందూ అనే పదం ఏ పురాణంలో లేదు, మీ అందరికీ తెలిసే. వాడెవడో పర్షియా నుంచి వచ్చినవాడు సింధు నది అనే అనలేక వాడు సీకి బదులు హా బలికి హిందూ అన్నాడు. ఇంకొక గొప్ప, అందరూ మనోభావాలు దెబ్బతీసుకోకుండా వింటే ఒక మాట చెప్తా. ఆ పర్షియన్ డిక్షనరీలో, ఉర్దూ డిక్షనరీలో ఒక మాట ఉంది, హిందూ అంటే దొంగ అని ఉంది. వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ చేతిలో పని అది, వాళ్ళు అప్పుడు రాసుకున్నారు. ఎందుకంటే మనం సరైన ఆర్థిక స్తోమత లేక పిచ్చివాళ్ళగా తిరుగుతుంటే అలగా జనం అంటావా లేదా? అట్లా వాళ్ళు గుర్రాల మీద వాటి మీద బాగా వచ్చినప్పుడు కూడా గుర్రాలు లేవు, వీళ్ళ స్తోమత అంతగా లేదు, వీళ్ళు ఏమీ లేదు కాబట్టి వీళ్ళే దొంగలు, వీళ్ళు మనం ఎక్కడ దొంగిలిస్తారో అన్న భయం కాంప్లెక్సిటీ తోటి ఇక్కడున్న మూలవాసుల్ని, ద్రావిడుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళు అట్లా భావించారు. సరే, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భగవాన్ అనే పదం వీళ్ళది హైందవంలో లేదు. భగవాన్, భగవా అంటే పరిపూర్ణుడు అని అర్థం. బుద్ధుణ్ణి వాళ్ళు పరిపూర్ణ మానవుడు అని కొలుచుకోవటానికి భగవాన్ అన్నారు. అది కాపీ కొట్టేసి మన వాళ్ళు కాపీ అండ్ పేస్ట్, ఇప్పుడు మన కంప్యూటర్ యుగంలో మనం కాపీ పేస్ట్ ఇప్పుడు వాడుతున్నాం కానీ వాళ్ళు ఎప్పుడో వాడారు, అడ్వాన్స్గా ఉన్నారు. బుద్ధుడి రూపురేఖల్ని దృష్టిలో పెట్టుకొని, బుద్ధుడి అశోకుడు చెక్కిచ్చాడు కొన్ని వందల వేల శిల్పాలు కదా, స్తూపాలు పెట్టించారు కదా, అందులోని రూపురేఖలు తెలుసుకొని ఇక్కడ విష్ణు, శివుడు, ఈశ్వరుడు, వాడు, వీడు, వాళ్ళ శిల్పాలు వీళ్ళు చెక్కించుకున్నారు. వీళ్ళకి ఆరిజిన్ ఏమి లేదు. ఇంకా కొంచెం పోతే ఈజిప్షియన్ నుంచి కాపీ కొట్టారు చాలామంది దేవతలు. ఇక అదంతా పెద్ద సబ్జెక్టు, అది మళ్ళీ 2-3 గంటలు పడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ కాపీ అండ్ పేస్ట్ కొన్ని వేల సంవత్సరాల కింద వీళ్ళు మొదలుపెట్టి అది నిరంతరం కొనసాగిస్తున్నారు. ఒక్క మాట చెప్పగలను,
భారత దేశంలో ప్రామినెంట్ చాలా ముఖ్యమైన దేవాలయాలు ఏవి ఉన్నాయో హైందవానికి సంబంధించి అవి హిందూ దేవాలయాలుగా నిర్మించబడలేదు ఏంటి మరి అవి బౌద్ధ ఆరామాలు జైన మందిరాలు కొల్లగొట్టి మాడిఫై చేసుకొని వీళ్ళు వాళ్ళకు దోచిన దేవుడి బొమ్మ చెక్కించుకొని అందులో పెట్టుకున్నారు ఇదంతా శంకరాచార్య మాధవాచార్య వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కాలంలో జరిగిన కుట్రలు అంటే వాళ్ళ మూర్ఖత్వాన్ని జనంతో కలుషితం చేసి ఎంతగా చెడగొట్టగలరు అనే దానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను మీకు ఒక మంచి పుస్తకం చెప్తాను మీకు దొరుకుతుంది మార్కెట్లో కూడా జమునా దాస్ జమునా దాస్ అని ఒక రైటర్ ఉన్నాడు తిరుపతి టెంపుల్ ఈజ్ ఎ బుద్ధా ష్రైన్ తిరుపతి టెంపుల్ మరేదో కాదు బుద్ధుడిది మందిరము అని ఆయన పుస్తకం రాశాడు ఇంత పెద్దది ఆయన వృత్తిరీత్యా డాక్టరు వైద్యం చేసే డాక్టర్ నాలాగా ప్రొఫెసరు అది కాదు ఆయన వైద్యం చేసే డాక్టర్ గారిలాగా డాక్టరే కానీ చరిత్ర మీద ఉన్న ఆ పట్టు ఆ అభినవేశము ఆ చొరవతోటి ఆయన పోయి ప్రతి చిన్నది అబ్జర్వ్ చేసి ఫోటోలు తీసి అప్పటి మూలవాసుల్ని ఇంటర్వ్యూ చేసి పెద్ద శ్రమించి ఏళ్లకేళ్ళు శ్రమించి ఆ పుస్తకం రాశాడు అది నేను నెట్లో చూసి తీసుకున్నాను ఉందట అది ప్రయత్నం చేసుకొని చూడండి ఆయన చాలా వివరాలు ఇచ్చాడు మన బౌద్ధ రచయితలు కూడా చాలామంది చాలా విషయాలు రాశారు అవి ఒకసారి చూడండి తర్వాత ఇంకొకటి మీకు నమ్మకం కలగడానికి చెప్తున్నా నేను సురవరం ప్రతాపరెడ్డి నమ్ముతారు కదా మహానుభావుడు తెలంగాణ వైతాళి కూడా ఆయన చరిత్రకారుడు గోలకొండ పత్రిక పెట్టి ఇంత ఒక ఆ నిజాంకు ఎదిరించి అదంతా చేసినవాడు ఆయన స్వయంగా రాశాడు తిరుపతి దేవుడు ఎవరు అనేది మీరు చదవండి ఒక పేజీ పేజీన్నర ఆ విషయం మీదనే రాశాడు సరే ఈ దేవాలయాలు అట్లా పెట్టి ఇప్పుడు గణపతి పప్ప మోరియా అని అంటున్నారు అది ఎట్లా వచ్చింది అది బౌద్ధంలో నుంచి వచ్చిందే ఎందుకు వచ్చింది బుద్ధుడు ఏం చెప్పాడంటే మనిషిలో వికృతాలు ఉంటాయి కొన్ని మహిళలు ఉంటాయి మహిళ అంటే ఆయన ఉద్దేశంలో దురుద్దేశం దుర్బుద్ధి ఉంటుంది దాన్ని వదిలించుకోవాలి ఆ మహిళను వదిలించుకోవాలి అని ఆయన ఆ రిఫరెన్స్లో చెప్పాడు మహిళ దొరికిపోయింది అని మనోడు కావ్యం రాసేసుకున్నాడు ఆ పార్వతీదేవి ఒంటి మీద మహిళ తీసి దాంతో ఒక బొమ్మ చేసి వినాయకుడిని చేసి ఎంత మహిళ తీసినా కూడా ఒక బొమ్మ చేసి అంత మహిళ వస్తుందా అండి సరే వచ్చిందే అనుకుందాము వచ్చిందే అనుకుందాము బొమ్మ చేసావు ప్రాణం పోసావు ప్రాణం పోసిన ఆమెకు అది శివుడు వచ్చి తల నరికేస్తే మళ్ళీ ఇద్దరు దేవతలు శివుడు ప్రాణం పోయలేడా పార్వతి ప్రాణం పోయలేదా అప్పుడు పోయి ఆ ఏనుగును ఎందుకు పట్టుకొచ్చారు ఏనుగును చంపి ఎందుకు తెచ్చారు మనిషి మెడ ఎంత ఉంది ఏనుగు మెడ ఎంత ఉంది అది ఎట్లా అతుకుతుంది అంటే అజ్ఞానంతో రాసుకున్న రాతలు అని దయచేసి అర్థం చేసుకోవాలి మెదడు ఊరికి అతుక్కోదండి దానిలోని రక్తనాళాలు అతుక్కోవాలి నరాలు నర్వ్స్ అతుక్కోవాలి అప్పుడు అది పనిచేస్తుంది అంతేగాని ఊరికే ఏంటి క్విక్ ఫిక్స్ పెట్టి అతికిస్తే అతకటమా కాదు కదా దీని వెనుక జరిగిన కుట్రలు ఇవి ఈ గణపతి పప్ప మౌర్యా ఏంటి అంటే మౌర్యుల కాలంలో
మనకు తెలుసు కదా చంద్రగుప్త మౌర్యుడు తర్వాత అశోకుడు బిందుసారుడు వీళ్ళంతా వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు అయితే ఈ పుష్యమిత్ర శృంగుడు అనే ఒక బ్రాహ్మణుడు ఎవడైతే సైనికుడిగా సైనిక సేనానిగా ఉండేవాడో వాడు కుట్రతోటి ఆ మౌర్య చక్రవర్తిని చంపేసి రాజ్యం తీసుకొని చేస్తే ఆ మౌర్యుల కాలం నాటి గ్లోరీని వాళ్ళ గొప్పతనాన్ని పొగడుతూ జనం పాడుకున్న పాట అది ఈ గణపతి అని ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు గనక మనకు ఈ జిల్లాలు రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయో అప్పుడు ఒక్కొక్క రాజు పాలించేదానికి ఒక గణము అనేవాళ్ళు ఆ గణానికి అధిపతి గణపతి గణానికి అధిపతి గణపతి అట్లాగా బుద్ధుడు కూడా ఒక గణపతి ఎందుకంటే శాక్య ముని అంటారు శాక్య గణానికి ఆయన గణపతి రాజ్యం స్వీకరిస్తే ఆయన గణపతి అయ్యేవాడు కానీ ఆయన రాజ్యం స్వీకరించకుండా కొన్ని కారణాల వల్ల అక్కడ నీటి భూముల తగాదాలు వచ్చి ఆయన కావాలని తనకు తానే దేశ బహిష్కరణకు సిద్ధపడి దేశం వదిలిపోయాడు పోయిన తర్వాత ఆయన ఆలోచన వచ్చింది మానవుడి జీవితం ఏంది ఇట్లా అయిపోయింది అనేది ఆ చింత పట్టుకొని ఆలోచనల్లోకి పోయి అదంతా మళ్ళీ వేరే కథ అయితే గణపతి అనేది ఆ గణానికి అధిపతి అయిన వాడు గణపతి అని మౌర్యుల కాలంలో ఉన్నది ఎవడో ఒక బ్రాహ్మణ రాజు వచ్చి దాన్ని కూలదేసి ఇంత చేసినా కూడా జనం మాత్రం ఆ మౌర్యుల గణపతినే వాళ్ళు తలుచుకున్నారు ఎందుకంటే ఆయన చేసిన మేలు వీడి కాలంలో కనబడలేదు వీడు దౌర్భాగ్యుడు ఒకడు వచ్చాడు మా గణం ఇప్పుడు మనం అనుకుంటాం కదా పండిట్ నెహ్రూను ఇట్లా తీసి పారేస్తే ఎట్లా వీడికి ఏమొచ్చు అని 6వ తరగతిలో పేరు తీసేసినవాడు వీడు పండిట్ నెహ్రూను అడిగితే ఎట్లా ఒక్కసారి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆ టైటిల్ చదువురా నువ్వు చదవగలిగితే అందువల్ల ఎవడో తగ్గిస్తే జనం ఊరుకోరు అందువల్ల ఆ గణపతి పప్ప మౌర్య అనేది జనంలో నుంచి వచ్చింది తర్వాత ఈ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ టైంలో బాలగంగాధర్ తిలక్ అనే ఓ పిచ్చోడు వాడు ఈ గణపతి విగ్రహాలు పెట్టి దానికి పూజలు చేసి వీధి వీధుల్లో పెట్టి ఇప్పుడు దేవుడు అన్న వాడికి ఒక పవిత్ర స్థలము ఒక చోట పెట్టుకోవాలి హైందవమే చెప్పింది కదా బజార్లో పెట్టి అయ్యూర్నెల్స్ పోసే దగ్గర దేవుడిది పెట్టి పూజించమని ఉందా ఉందా మరి ఎందుకు చేస్తున్నారు నా ఆవేదన అదే అందులో ఉన్నది మీరు పాటించరు మీరు పాటించేదాన్ని మేము సమర్థించాలని అనుకుంటారు అది ఎట్లా అవుతుంది కాదు కదా హైందవం చెప్పినట్టు మీరు చేయండి పద్ధతిగా ఉంటుంది సరే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇవన్నీ కొన్ని గంటలు పడుతుంది గణపతి పప్ప మౌర్య అట్లా వచ్చింది ఈ గణపతితోటి కాదు ప్రాణం పోసేయగలిగే స్తోమత ఉన్న దేవుళ్ళయి ఉండి వాళ్ళు ప్రాణం పోయలేదు ఒక ఏనుగును ప్రాణం తీసి వాడికి అతుకు పెట్టారు ఆ కథ ఆ పిట్ట కథ పిల్లి కథ మనం నమ్మాలి దానికి అపార్ట్మెంట్లలో అందరూ చందాలు వసూలు చేసుకొని విగ్రహాలు పెట్టి భజనలు చేయాలి అవసరమా నేను ఒక్కటే అడుగుతున్నా నీ పేరును నువ్వు సార్థకం చేసుకో హోమో సేపియన్ యు ఆర్ ఎ సేపియన్ అంటే వివేకం గలవాడివి నీ వివేకాన్ని కాస్త ఉపయోగించు గంతే నేను అంతకంటే ఏమి అడగట్లేదు కోరట్లేదు మనిషి అయిన వాడు వాడి వివేకాన్ని ఉపయోగించుకోండి అని మాత్రమే అడుగుతున్నా ఈ దశహర ఎట్లా వచ్చిందో తెలుసా దశకంఠుడు ఇవన్నీ తర్వాత కల్పించి రాసుకున్నాయి దశకంఠుడు లేడు ఎవడు లేడు ఈ మౌర్యుల 10 మంది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మంది వాళ్ళ కాలం అయిపోయింది 10 మందిని మేము ఓడించాము ఇక్కడ కుట్ర చేసి చంపింది ఒక్కటే ఒక్కడనే కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక వంశమే లేకుండా చేశాము
పది మంది చక్రవర్తుల పేరు ఊరు లేకుండా చేయగలిగాము. దశహర పది మందిని మేము ఓడించాము అని చెప్పుకోవడానికి ఆ మాట వాడారు. వీళ్ళే అట్లా ఆ దశహర అని వచ్చింది. బుద్ధుడు ఏం చెప్పాడు? నువ్వే దీపంగా ఎవడో వచ్చి దీపాలు వెలిగించటం కాదు, యు బీ ద ల్యాంప్ టు ఫైట్ విత్ ద డార్క్నెస్. నువ్వే ఒక దీపమై ఫైట్ చెయ్యి అన్నాడు. అంటే సింబాలిక్గా చెప్పాడు ఆయన. ఇది ఎట్లా వచ్చిందంటే ఆయనకు జ్ఞానోదయం అయ్యి తిరిగి ఆయన సామ్రాజ్యానికి వస్తుంటే పుర ప్రజలందరూ పులకించిపోయి ఆయనకి ఎట్లా స్వాగతం చెప్పాలి, ఆయన వచ్చేదేమో అమావాస్య రోజు చీకటి, ఎట్లా చేయాలి. అందుకని వాళ్ళు ఒక ఐడియా ఏం చేశారంటే దీప దానోత్సవం, అంటే కాస్త ఉన్నవాడేం చేయాలి, 10 దీపాలు వెలిగించాలి, దీపం వెలిగించుకొని స్తోమత కూడా లేకపోతే వాళ్లకు మనం కొన్ని దీపాలు ఇవ్వాలి. అట్లా ఊరు ఊరు వాడ వాడ వీధుల నిండా దీపాలు వెలగాలి, అది కాన్సెప్ట్. దాన్ని జనంలోకి తీసుకుపోయారు వాళ్ళు. పోయి దీపదానోత్సవం అని జరిపారు. ఇవన్నీ రామాయణం భారతంలో ఉన్న పిటకథలు లాంటివి కాదు, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఎందుకు అంటే హర్షవర్ధనుడి కాలంలో ఈ దేశాన్ని పర్యటించిన చీనా యాత్రికులు వాళ్ళు కొంత నోట్స్ రాసుకున్నారండి. ఆ నోట్స్లో నుంచి తీసుకొని వాటిని హిందీలో ఇంగ్లీష్లోకి అనువదించిన రచయితలు ఉన్నారు, వాటిని చదివి నేను మీకు చెప్తున్నా. ఇది నా సొంత కవిత్వం కాదు. అందువల్ల ప్రతి పండుగను వక్రీకరించి ప్రతి దేవాలయాన్ని ధ్వంసం చేసి నిలబెట్టుకునే దాన్ని సనాతన ధర్మం అని వాళ్లకు వాళ్లే డబ్బా కొట్టుకుంటే మరి ఏ విలువల కోసం మీరు సనాతన ధర్మాన్ని నిలపాలనుకుంటున్నారు? ఏ విలువల కోసం? దానికి అల్టిమేట్ ఏదో ఉండాలి కదా. ఏమీ లేకుండా సనాతన ధర్మం ఊరికే అంటే ఎట్లా? సో సనాతన ధర్మము అంటే జైన బౌద్ధ మతాలు, జైన బౌద్ధ ధర్మాలు. అవి సమతా మార్గాన్ని చూపాయి. ప్రపంచం శాంతియుతంగా ఉండాలి, మనుషులన్న వాళ్ళు అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. బుద్ధుడు ఆ నగరం వదిలి ఎందుకు పోయాడు? యుద్ధాన్ని వారించటానికే ఆయన తనకు తానై వ్యతిరేకించి ఆ దేశం వదిలి వెళ్ళాడు. నేనే రాజును, నేనే ఇక్కడ కూర్చోవాలి అనుకుంటే యుద్ధం జరిగేది. అది సిచ్యువేషన్. శాంతి కాముకుడు కాబట్టి సమతా మార్గాన్ని ప్రపంచానికి బోధించాడు, ఆయన చేసి చూపెట్టాడు, ప్రపంచానికి కూడా చూపెట్టాడు. మనం దేన్ని అనుసరిద్దాము అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుదీర్ఘ ప్రయాణం చేసి ఇన్ని అనుభవాలతోటి మనం ఇక్కడ నిలబడ్డాము. ఇప్పుడు మనం ఏ మార్గం ఎంచుకుందాం? అబద్ధ మార్గం ఎంచుకుందామా, నిజ మార్గం ఎంచుకుందామా, వాస్తవాల వైపు ఉందామా, అబద్ధాల వైపు ఉందామా, దుర్మార్గాల వైపు ఉందామా, సన్మార్గాల వైపు ఉందామా? మనం మనమే అనలైజ్ చేసుకోవాలి, మనల్ని మనమే ఎస్టిమేట్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఈ సమకాలీనంలో ఇప్పుడు మన మీద బలవంతంగా ఆలోచించుకునే పరిస్థితిలోకి మనం నెట్టివేయబడ్డాం కాబట్టి ఇంకా మనం ఆ పనిలో ఉండక తప్పదు. ఏవో రాజకీయ పార్టీలు చేస్తాయిలే, ఏవో ప్రజాసంఘాలు చేస్తాయిలే, మనకెందుకు అనేది కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ ఆలోచన ధోరణిని మన పక్కవాడికి, మన ఇంట్లో, ఎదురింట్లో, పక్కింట్లో పంపాలి. ఆ పనిలోనే మనం అందరం ఉండాలి. నేనైతే అదే అంటా. ఇప్పుడు ప్రశ్నించేవాడు బలహీనుడైనందువల్లనే
అవతలోడు అధికారం చేయించుకొని కథక్ డాన్స్ చేస్తున్నాడు అక్కడ. ఎప్పుడైనా ప్రశ్నను నిలబెట్టుకోవాలి, ప్రశ్న బతికుంటేనే దానికి జవాబు కోసం మనం అన్వేషిస్తాం, అంతే కదా. సో ఆ ప్రశ్నను నిలబెట్టే బాధ్యత ఎవరిది? ఇన్నేళ్ల నుంచి వైజ్ఞానిక రంగం ఆ ప్రశ్నను నిలబెడుతూ వచ్చింది. సైన్స్ అనేది ఒక బ్యాక్ బోన్, ప్రతిదానికి సైన్స్ లేకుండా మీరు ఏది మాట్లాడినా నిలబడదు. మనం నిలబడతామా బ్యాక్ బోన్ లేకుండా? అట్లాగే మీ రీజనింగ్, సైన్స్ ఏం చెప్తుంది రీజనింగ్ అడగమంటారు. సో అది ఏ వాదమైనా అందరూ, అది హేతువాదము, నాస్తికవాదము, మనం అనేక పేర్లు పెట్టుకుంటూ వచ్చాం, కానీ అల్టిమేట్గా మనం అందరము మానవవాదంలోకి పోవాలి, మానవ శ్రేయస్సు కోసం పనిచేయాలి. మెడలైన్ హెరే అని ఒక ప్రముఖ నాస్తికవాది లేడీ, ఆమె ఏం చెప్పిందంటే, ఒరే పిచ్చోడ, స్వర్గం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మన ముందే ఉంది, అయితే దాన్ని నిర్మించుకోవాల్సింది, రూపొందించుకోవాల్సింది మనమే. మనం రూపొందించుకోక దానికోసము ప్రయత్నం చేయకుండా అదేదో వస్తుంది అంటే పిచ్చి పని అది. ఇంకా ఇట్లా చాలా మాట్లాడచ్చు. స్వర్గానికి పోతే అక్కడ అప్సరసలు ఉంటారు, అదంతా ఉంటారు అంటే ఒక మహిళ అడిగిందట భర్తను, అన్నీ మీకు బాగానే ఉన్నాయండి, చచ్చిపోయిన తర్వాత కూడా వసతులు ఉన్నాయి, మరి మా ఆడవాళ్ళకి ఏమున్నాయి అని అడిగింది. మాకు కూడా ఉండాలి కదా ప్రొవిజన్స్, అక్కడ ఏమున్నాయి, ఏం సమాధానం చెప్తాడు? సో సమయం చాలా తీసుకున్నట్టున్నాను. నాకు సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే దయచేసి వాటిని నా దృష్టికి తెచ్చి మనం సవరించుకుందాం. ఆవు మూత్రం ఏమిటి? ఇప్పుడు చంద్రమండలంలో నీరు లేదు అని తెలిసింది అనుకోండి, మన వాళ్ళు రాకెట్లో ఆవు మూత్రం పంపించేస్తారు. మీకు ఇంకొక విషయం చెప్తా, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు ఒక్కటే విషయం తెలుసు, సనాతన ధర్మం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గోమూత్రం తాగటం, గోవు పేడ తినటం అని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలు వాళ్ళకి ఎవరికీ తెలియదు, దయచేసి తెలుసుకోమని మనం అర్థిద్దాం. అయ్యా, దీనితో నేను సెలవు తీసుకుంటాను. ఇంకా లేవలేదే అని అనుకుంటున్నా. కూర్చోండి 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 కూర్చోండి. అదే 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 మనము, అయ్యా నేను హిందువును, హిందూ కుటుంబంలో పుట్టాను, నా ఇంటిని నేను శుభ్రం చేసుకుంటున్నాను తప్ప, ఇప్పుడు నా ఇంటిని నేను శుభ్రం చేసుకుంటున్నాను, నా ఇల్లు శుభ్రమైనాక నేను పక్కవాడి సంగతి నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ప్రతివాడు లేచి ఇదే, ముస్లిం గురించి ఎందుకు మాట్లాడవు, క్రైస్తవం గురించి ఎందుకు మాట్లాడవు? నేను చెప్పేది ఏమిటంటే, అన్ని మతాలు మూర్ఖత్వంతో కూడుకున్నవి. జస్ట్ త్రో అవే ఆల్ ద రిలీజియన్స్. యు బీ ఏ హ్యూమన్ బీయింగ్, యు బీ ఏ హోమోసేపియన్. అంతవరకే. అవి నేనేమంటున్నా, కాలక్రమంలో చాలా వచ్చాయి. ఆ కాలక్రమంలో వచ్చిన వాటిని మనం ఏం చేయాలి, ఈ కాలానికి పనికిరానప్పుడు తీసుకుపోయి మ్యూజియంలో పెట్టుకోవాలి, ఆర్కీవ్స్లో పెడతాం, అంతేగాని అది తెచ్చి నిత్య జీవితంలో వాడుకుంటామా? వాడుకోము. కామన్ సెన్స్. ఓకే, ఐ టేక్ లీవ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్.
చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ సబ్జెక్ట్ని తక్కువ టైంలో తక్కువ టైం అయినా ఎక్కువ చాలా ఈ గంటలలోనే అనేది తక్కువ టైం యాక్చువల్గా మొత్తం కవర్ చేయాల్సి వచ్చింది. సో సనాతన ధర్మమా సమత మార్గమా అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏ టైపు ఉంది, ఎవరికి ఏది మెజారిటీ వర్గానికి ఉపయోగపడుతుంది, ఏది మైనారిటీ వర్గానికి ఉపయోగపడుతుంది, దాన్ని బట్టి విచక్షణ తీసుకోవాల్సిన ఇది ఉంది అనేది క్లియర్గా చక్కగా డీటెయిల్గా చెప్పారు సార్. అయితే ఇప్పుడు సమయభావం చాలా ఫాస్ట్గా రన్ చేసుకోవాల్సి ఉంది. రెండు పుస్తకాలని లాంచ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి సప్తతి ఇంకోటి జన్యులిపి అనేది. మొదటగా సప్తతి పుస్తకాన్ని ఈమనే శివనాగరెడ్డి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒక 20-25 మినిట్స్లో అవ్ చేసేద్దామండి. ఇప్పుడు జన్యులు పుస్తకాన్ని డాక్టర్ సమరం గారు శివనాగరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పుస్తక క్షమీక్షలు లేవు ఇవాళ కాబట్టి హాయిగా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. అదే పుస్తక సమీక్ష కనుకుంటే గుమ్మ సాంబశివరావు గారు ప్రసంగ పరిజ్ఞాన నివేదిక మీద ఉండి ఉండేవారు అదొకటి. ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మహనీయులు సమరం గారు, ఆయన కూడా జనాన్ని విజ్ఞానవంతంగా వైజ్ఞానిక పరంగా జీవనాన్ని మలుచుకోండి అని అనేక దశాబ్దాలుగా తన కృషి తాను చేస్తున్నాడు. జనాన్ని జాగృతం చేయడానికి పూనుకున్నాడు, వారికి నమస్కారాలు. ఆ తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన కొంచెం ఫ్రెంచి గడ్డం నా శ్వాసకు మీసాలు అడ్డం అని నమ్మి ఆయన కూడా, అంటే నేను మతాల జోలికి వీటి జోలికి నేను వెళ్ళను, ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహితీ పురస్కారం వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది అంటే మనం ఎక్కడో కాదు, మన ఇంట్లో మనం తెలుగు మాట్లాడుకుంటే, మన పిల్లలతో మనం తెలుగు మాట్లాడుకుంటే, మన భార్యతో తెలుగు మాట్లాడుకుంటే, మన భార్య అంటే మళ్ళీ వేరే ప్లూరల్ కాదు మామూలుగా అనుకుంటే, తెలుగును మనం ఇంట్లో మాట్లాడుకుంటాం, మన అన్నిళ్ళు కలిస్తే సమాజంలో తెలుగు వర్ధిల్లుతుంది అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అలా ఆయన కూడా. ఆయన ఆశ్చర్యం, ఆయన దేని మీద ఆయన ఎంఏ చేశారు పిహెచ్డి చేశారు అంటే జంతు శాస్త్రం. ఎందుకంటే ఆయన పెరిగిన నేపథ్యంలో ఈ సమకాలీన సమాజంలో ఎంత 30-40 ఏళ్ళ ముందు అప్పటికి మానవులకి జంతువులకి తేడా కనిపించి జంతువులు ఎంత మేలని జంతు శాస్త్రాన్ని ఎందుకున్నాడు ఆయన అధ్యయనానికి, అదొకటి అన్నమాట. దాని తర్వాత జన్యు, అందులో ఈ డిఎన్ఏ అంటే మనం జన్యుపరంగా ప్రపంచంలో ఒక్కొక్క జీవి తన ప్రస్థానాన్ని ఎలా ప్రారంభించింది ఎలా ముగించుకుంది అలా ఒకదానికి మరొకటి జోడై మరింత బలవంతంగా ఎదిగిన జంతువులు ఇవి, వాటిల్లో సేపియన్స్ నిలబడగలిగారు అని కూడా నమ్మి ముందు పిల్లలకి చెప్పాలి ఇది బాధ్యత అని ముందు వాళ్ళిద్దరి పిల్లలకి చెప్పాడు ఆయన.
ఆ తర్వాత మా ఇద్దరి పిల్లలకి చెబుతట మరి చాలామంది పిల్లలు ఉన్నారు కదా అని ఒక చక్కటి కథనంతో ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. అదిగో ఆ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ తెలిసి ఇచ్చిందని నేను అనుకోను. అంటే ఆయన ఈ నేపథ్యం తెలిసిచ్చిందని నేను అనుకోను. మామూలుగా ఇల్లుంటాయి ఆయన అక్కడ కనపడి ఉండడు, మామూలుగా ఈ తిరిగేయడం కనపడి ఉండదు, మామూలుగా ఇచ్చి ఉంటారు బాబు అని ఒక ఎవాల్యుయేషన్కి వెళ్తారు కదా వాళ్ళల్లో వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటారే ఇది చాలా దీంట్లో నిజంగానే చాలా మేలు జరిగింది, ఇది నాకంటే వయసు దాటిపోయింది కాబట్టి మన పిల్లకాయలు కూడా పనికి వస్తుంది, ఇది వాళ్ళని విజ్ఞానవంతం చేస్తుంది ఈ రచన, కథనం ఎంత కథన కుతూహలంతో ఉంది, ఎంత హాయిగా ఉంది, ఆసక్తికరంగా ఉంది, మెట్టు మెట్టు మరో మెట్టుకు దారితీసినట్టే అవగాహనని ఈ విశ్వం ఎలా పుట్టిందో అదిగో అక్కడి నుంచి మొదలుపెట్టి చాలా సింపుల్గా పుస్తకాన్ని ఆయన రాశారు. కాబట్టి వచ్చినటువంటి నలుగురు ఐదుగురు ఎవాల్యుయేటర్స్ ఉంటారే జడ్జెస్ వాళ్ళందరికీ నచ్చింది, అరే ఇది మా పిల్లలకు కొడితే ఎంత బాగుండని అది. అలాగే మేము రిపోర్ట్ పంపిస్తున్నాం, పుస్తకం మేము ఉంచుకుంటున్నామని ఆ పుస్తకాలని తస్కరించి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఉపయోగపడుతుంది కదా అని దీనికి అవార్డు ఇద్దాము అన్న ఉద్దేశంతో ఈయన ఎవరో తెలియకుండా ఇచ్చారు, ఇప్పుడైతే వచ్చేదే కాదు. అలా ఆయన ఒక ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత మిగతా విషయాలు మనకు వద్దు, కానీ మనం కూడా ఎక్కడైతే మంచి ఉంటుందో మంచినే స్వీకరిద్దాం, ఏ మతమైనా కావచ్చు. దయచేసి మనం ఇప్పుడు ప్రస్తుతం మతాల జోలికి వెళ్లకుండా ఏది మంచి ఇస్తుందో అదే మన అభిమతం అని మనం అందరం అనుకుందాం. ఇతర అభిమతాలను కూడా మనం గౌరవిద్దాం. ఈ నేపథ్యంలో ఆయన సప్తతి అది ఆయనది కాదు, ఇక్కడ ఇందాక ఒకరు వీరు అడిగారు అటు రెండు రకాల మాటలు కనపడుతున్నాయి, ఒకటి ఏమో సప్తతి ఇంకోటి స్థపతి అని. నన్ను చాలామంది శివనాగిరెడ్డి స్థపతి అనేది, స్థపతి అనేది ఏమిటంటే యాక్చువల్గా ఏ మ్యాన్ అది అది డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని వెనకటి రోజుల్లో ఇంజనీర్లు లేనప్పుడు ఆ వృత్తి శిల్పికి కొద్దిగా పెద్ద హోదా కలిగిన వాడిని స్థపతి అంటారు, వేరు. నన్ను చాలామంది నార్త్ ఇండియాకు పోయినప్పుడల్లా నౌ ఐ ఇన్వైట్ అపాన్ డాక్టర్ శివనాగిరెడ్డి సప్తతి అని పిలుస్తారు నన్ను, నందిని సత్పతి మాదిరిగా. తెలియదు పాపం వాళ్ళకి ఆ పదం ప్రాచుర్యంలో లేదు. రెండు సప్తతి, ఇది ఎంత బాగుంది మాట సప్తతి అంటే, సి నారాయణ రెడ్డి గారు ఆయన 77 అంటే 70వ సంవత్సరపు ప్రారంభాన్ని ఒక అద్భుతమైన రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు, ఆయన నిర్వహించుకోలేదులేండి అభిమానులు నిర్వహించారు, ఆ సందర్భంగా ఆయన ఒక పుస్తకం రాశాడు, దాని పేరేమిటో తెలుసా, సప్తతి ఒక లిప్తగా. 70 నాకు జస్ట్ కనురెప్పపాటులా గడిచిపోయినాయే అని రాసుకున్నాడు అద్భుతంగా. ఓ అసలు క్రిక్కిసిపోయారు జనం ఆ రోజు. అలా సప్తతి అని ఆయన 70వ పుట్టినరోజున మిత్రులంతా కలిపి ఆయన గుణగణాలను కీర్తిస్తూ అక్కడక్కడ కొద్దిపాటి విశ్లేషిస్తూ అందించినటువంటి ఒక పుస్తకం సప్తతి. ఇది 70వ సంవత్సరపు పుట్టిన రోజున ఆయనకు అందించిన అభినందన మందార మాల. అంతవరకు ఇక నేను కూడా ఒక్క నిమిషంలో ముగిస్తాను. ఆయన రచనల్ని నాకు చాలా తెలియదు, ఆయన ఎవరు చూడంగా ఆయన ఈయన ఎవరో మన ఆయన ఇండియా ఆయన కాదులే అనుకున్నాను నా గడ్డం చూసి. తర్వాత అప్పుడప్పుడు దేంట్లో మిషన్లో ఆయన వ్యాసాలు చూసేవాడిని, మిషన్లో నేను అప్పుడప్పుడు లన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర ఉండేటప్పుడు మీకు దేవరాజు మహారాజు గారు తెలుసా అంటే తెలియదండి ఆయన మహారాజు అన్నారు కదా నాకు ఎట్ల పరిచయం ఉంటాడన్న, మీరు ఎలాగే ఉండండి అనే లోపు వచ్చారు ఆయన ఒకరోజు. కేవలం పరిచయమే కానీ అంటే నాలంద దగ్గర పావానగరం అని ఊరుంది, అక్కడ అక్కడ సిద్ధ అంటే బుద్ధుడు ఇలా వెళ్తూ ఉంటాడు, మహావీరుడు ఎదురే వెళ్తూ ఉంటారు, ఇద్దరు అలా వెళ్తారు కానీ మాట్లాడుకోరు అనమాట, జస్ట్ దే పాస్ త్రూ అలాంగ్ విత్ దేర్ ఫాలోయర్స్, జస్ట్ ఆయన అడిపోతాడు ఈయన వస్తాడు. ఆ రకంగా మేము అలా చూసుకున్నాం కానీ మాట్లాడుకోవటం కానీ పరిచయాలు పెంచుకోవటం కానీ చేయలేదు, కానీ చదువుతూ ఉండేవాడిని అప్పుడప్పుడు. దాంట్లో ఏం కనిపించేది అంటే హేతుబద్ధత, అదే నా నిబద్ధత అన్న రచనని అందించారు దేవరాజు మహారాజు గారు. అయితే నేనే కాదు మిగతా వాడు కూడా కొద్దిగా తెలుసుకుంటే బాగుండు కదా అన్న చిన్న తపన, ఆ తపనతోనే ప్రెజర్ కుక్కర్ చిన్నగా ఒక కేకేసిద్ది, ఉడికింది రండి తీయండి అని, మళ్ళీ ఇంకో కేకేసిద్ది తీస్తారా తీరా అని, తీయకపోతే నాకు నేనే తీసుకుంటానంటది. అది ఆ రకంగా ఆయనలో ఉన్న కోపాన్ని ఈ రకంగా బయటకు వెళ్ళగొక్కుతున్నారు ఎవరు, దేవరాజు మహారాజు గారు. ఆ మధ్య మండలి బుద్ధప్రసాద్ గారు ఒక సభలో ఏమన్నారు అంటే సైన్స్ సైన్స్ ఎలా చేయాలో ఏం చేయాలో చెబుతుంది చరిత్ర,
ఏం చేయకూడదో ఎలా చేయకూడదో చెబుతుంది అని రెండే రెండు సైన్స్ గురించి చరిత్ర గురించి చెప్పారు. ఎంత హాయిగా ఉందన్నమాట. అలా మనం కూడా విజ్ఞతతో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు మనమే ప్రశ్నించుకుంటూ సమాధానాన్ని వెతుక్కుంటూ దొరికితే సంతోషిస్తూ కాలం గడుపుదాం. ఈ సందర్భంగా ఇలాంటి పుస్తకాన్ని ఆయనకి ఇచ్చినటువంటి ఆ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈయన అందిస్తున్న కేవలం సమాజపరంగా కొంచెం జనాన్ని జాగృతం చేద్దామనే తప్పితే అంటే వీటిల్లో ఇప్పుడు మన సార్ ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడే మాట్లాడేవారు మా ఫణీందర్ గారికి కొంచెం మనసు బాధేసింది కొన్ని విషయాల్లో. ఎందుకు బాధేసింది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇలా కొంచెం ఒక రకమైన పద్ధతికి అలవాటు పడి ఉంటాం కదా, దాని మీద కొంచెం తీవ్ర స్వరం పెరిగిందే అని బాధేసింది ఆయనకి. బాధయటంలో తప్పు లేదు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంటుంది, కానీ దానికి సార్ మనం కూడా అదిగో ఆ పక్కని సమతా మార్గంలో ఆన్సర్ ఇవ్వవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది అని విన్నపం చేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నాగ్ రెడ్డి గారు, సార్ డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. దేవరాజ్ మహారాజ్ గారు చాలా చక్కగా ఈ సనాతన ధర్మం గురించి చెప్పారు. ఆయన చివరిగా మాత్రం సమతా ధర్మం అనే దాంట్లో ఏమిటా ధర్మం మనకి వెళ్ళిస్తారు. నేను మాత్రం చెప్పదలుచుకున్నాను ఆ సమతా ధర్మం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన సమతా ధర్మం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. లా అనేది అందరికీ ఒకటి, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఈ కులం కావచ్చు ఆ కులం, ఈ మతం కావచ్చు ఆ మతం, భారతీయులంతా ఒకటే. భారత రాజ్యాంగం చెబుతూ భారతీయ పౌరులైన మేము, భారతీయులైన మేము దీన్ని రక్షించుకున్నాం అని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని లేకుండా అగంధ పీఠికలు రాసుకున్నారు. అందుకే దాంట్లో మొత్తం మన సెక్యులర్ స్టేటు, ఆ సెక్యులరిజం అనేది, అలాగే ఆర్టికల్ 51 AH మనకి ప్రతిదాన్ని ప్రశ్నించు పరిశీలించని దాంట్లో మనకి పెద్ద దాని శాస్త్రీయ దృక్పథం కావాలన్నారు. ఆ శాస్త్రీయ దృక్పథంతో మనం వెళితే ఈ సమస్య అంటే ఉండవు. అంచేత మన ధర్మం ఏంటంటే సనాతన ధర్మం కాదు, మన ధర్మం రాజ్యాంగ ధర్మం. మన భారత రాజ్యాంగం సరైనది, అంటే ఇక్కడ ఏమీ లేదు. అంటే సనాతన ధర్మం అంటే అసలు యాక్చువల్గా వేదాలు దేవుడని లేడు, దేవతలు ఉన్నారు అంతే, వాళ్ళ పూజలు ఉన్నారు, ఎవరిని ఎలా ప్రశంసం చేయాలని. దేవుడు అని ఒక దేవుడు అంటే బాగా వేదాలు 4 వేదాలు చదివాను, ఏం లేదు. తర్వాత అక్కడ ఏమి ధర్మం అంటే ఏం చెప్పాల, సనాతన ధర్మం అని చెప్పాల. తర్వాత ఈ మనుధర్మం లాంటివి వచ్చేసి వీళ్ళు దాంట్లో ఆ మనుధర్మం తీస్తే మనం చదువుతూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది, కంపు కొడుతుంది. మనుసారి మనిషి అని చెప్పాలంటే ఎన్ని రకాలుగా అండి ఆ మనుధర్మం చూస్తారు ప్రతి ఒక్కటి. ఎంత అందుక చివరికి శూద్రులు అంటే వాళ్ళు ఏమని చెప్పారు, బ్రాహ్మణులు ఒకళ్ళు ఉన్నారు వేరు కదా, శూద్రులు కాదు, బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రులు. ఇంకా కాని వాళ్ళందరూ కూడా శూద్రులే. మరి మనుధర్మం ప్రకారం అయితే బ్రాహ్మణుడు క్షత్రుడు వైశ్యుడు, తర్వాత 4వది శూద్రులు. ఆ శూద్రులు ఇప్పుడు రెడ్డి కమ్మ కాపు అందరూ వచ్చేసారు ఒకళ్ళండి. వీళ్ళేదో బలైపోతున్నారు ఒకళ్ళు, ఏదైనా శూద్రులు ఎవడైనా బ్రాహ్మణు తిట్టినట్లయితే శూద్రునైతే వధ చేయమన్నాడు, చంపమన్నాడు మధుర్మంలో. అది వీళ్ళందరూ చంపాలి, మిగిలేదు ఎవరు, బ్రాహ్మడు వైశ్యుడు క్షత్రియులు మిగిలేది. ఎంత సాధన అందుసారి ఆడవాళ్ళని ఎంత చేశారన్నా ఇన్నాను కదా, నిజంగా మధుర్మం చదువుతున్నా నేను భర్తం చేయలేను. చదువుతుంటే ఎంత ఒళ్ళు గగడిపడి అన్ని రాసుంచుకున్నాను నేను. అసలు అంత భయంకరమైనది ఈ సనాతన ధర్మం. ఇదే ఒక ప్రకారం నేను ధర్మసింధు అని పుస్తకం చేయను, దాంట్లో మాత్రం సనాతన ధర్మం అంటే నేను రాశానంటే దాంట్లో అంతా సహనము సత్శీలము మంచితరము మరి ఇలాగే రాశాడు మొత్తం అదట సనాతనం. మరి ఎందుకు ఇవన్నీ వచ్చాయి, సత్యసహనం ఎందుకు వచ్చింది, అంటాధనం ఎందుకు వచ్చింది, సనాతన ధర్మం అని దాన్ని రాసుకున్నాడు తెలుగులో. సహనం ఏ సహనం, ధర్మనిధికేమో ఉదయనిధికి తలకి 10 కోట్ల రూపాయలు పెడతా అంటాడు వాడు, అది సనాతన ధర్మమా? ఇంకొక 100 కోట్లు అంటాడా?
దేన్ని మీరు సన్నాసారమంటున్నారు ఇప్పుడు చెప్పమనండి. అంటున్నారు ఒప్పుకుంటారు వాళ్ళు లేదా సత్యగా మరి సనాతనం లేదే బాలివాళ్ళు ఒప్పుకుంటారా? ఏంటి చెప్పమంటారు? చాలా పెద్ద క్వశ్చన్ చేస్తే కరెక్టే. దేన్ని సనాతన ధర్మం అంటారు, దేన్ని ధర్మం అంటారు? మామూలుగా ఇది ధర్మం కాదురా అంటాం, మరి ఎవడంటే ధర్మం కాదంటారు. మామూలుగా ధనం ధర్మం అని మాట్లాడమంత మంచి కోసం ఉపయోగించే వాడు, మంచిది ఏదైనా ఏదైతే ధర్మం ఇది అంటారు. మంచిగా మంచిది కాదంటే అధర్మం. మరి సనాతన ధర్మం చూసినట్లయితే మరి తక్కిన దేన్ని ఊరికి అసలు ఏమాత్రం పిచ్చివాడు చేతిలో రాయలాగే సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి అది ఏమిటో కూడా తెలియదు. అంచేత ఒకటే ధర్మం రాజ్యాంగ ధర్మం, అదే భారతీయులందరికీ అదే వర్తిస్తుంది. దాన్ని పడిన గుర్తు ఈ జన్యులిపి మాత్రం వండర్ఫుల్, చాలా బాగా ఇదండి. నేను ఇప్పుడు కొద్దిగా ఆవేశంగా మాట్లాడాను అనుకోకండి, కానీ ఒక హిందీలో ఒకటి ఉంది, బెర్హీ హోగా పహలే కవి ఆహసే నిక్రమోగన్ బర్బస్ బహి హోగి కవిత అంజానని. ఒక మనిషికి మనసులో బాధ కలిగితే ఆ బాధలోంచి కవిత్వం వస్తుందట. ఆ రకంగానే ఈయన కూడా బెర్హీ హోవా ఏ బుక్ లిఖ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కామ్రేడ్ జిఆర్కి అండ్ పోలవరపు కళా సమితి నారాయణరావు గారు మాట్లాడాల్సింది కోరుతారు. అందరికీ నమస్కారం. సమాజంలో ఉన్న భావజాలాన్ని, సమాజం యొక్క సంక్షేమానికి సమతకి అనుకూలంగా ప్రిపేర్ చేసేవాళ్ళు, రిపేర్ చేసేవాళ్ళు, కంపేర్ చేసేవాళ్ళు ముగ్గురు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో నిర్వాహకులుగా మేము సఫలమయ్యామని చెప్పి మేము భావించుకుంటున్నాం. ఒక ధర్మాన్ని అది ఎప్పుడు ప్రారంభమైనప్పటికీ కూడా ఆ ధర్మంలో ఉన్న అధర్మాలు కానీ, దురాచారాలు కానీ, అణిచివేతలు కానీ, దౌర్జన్యాలు కానీ ఒక సంస్కృత భాషని, అంటే ఒక భాషని ఎలాగైతే సంస్కరించి సంస్కృతం అన్నామో ఒక ధర్మాన్ని కూడా అలాగే సంస్కరించి అందరికీ సమంగా ఉండేలాగా, సమన్యాయం జరిగేలాగా, సమ ఫలితాలు అందేలాగా చేస్తే దానికి ఏ పేరు పెట్టినప్పటికి కూడా ఆ ధర్మాన్ని పాటించడానికి ప్రతి ఒక్క సంఘజీవి సిద్ధుడుగా ఉంటాడని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. నిజంగా ఇటువంటి సందర్భాల్లో ప్రశ్నలు వస్తాయి. కేవలం ఒక భావజాలానికి సంబంధించి మీరెందుకు చీల్చి చెండాడుతున్నారు, ఇంకా చాలా భావజాలాలు ఉన్నాయి కదా అని చెప్పి దానికి ఒక సముచితమైన సమాధానం చెప్పారు దేవరాజు మహారాజు గారు. ముందు నా ఇల్లు నేను సరి చేసుకుంటున్నాను, ఆ తర్వాత పక్కింటికి ఎన్ను ఎదురింటికి వస్తానని చెప్పి ఆ పక్కింటికి ఎదురింటికి కూడా వీలైనంత తొందరగా రావాలని చెప్పి అందరి తరఫున నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎంత పొడుగ్గా ఉండే ట్రైన్ అయినప్పటికి కూడా ఏంటంటే ఇంజిన్ ఒకటే, మిమ్మల్ని మేము మా ఇంజిన్లుగా భావిస్తున్నాము. శకుని ఒక మాట చెప్పాడు అని చెప్పి నేను చదివాను. నేను ధర్మంగా ఉండే వాళ్ళ మీద ఎంత అధర్మమైనా చెయ్యండి అని చెప్పి. ఈ రోజున వ్యవస్థలో ఆ రకమైన విధానాన్ని, ఆ రకమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా ఎందుకు పుట్టినాయి, ఏమిటి
అని కనుక ఆలోచన చేస్తే దీనికి మొట్టమొదటి కారణం మాత్రం మనిషికి ఉన్న అభద్రతా భావన అని చెప్పి నేను భావిస్తున్నా. ఒక సమూహంగా కానీ ఒక గుంపుగా కానీ ఉంటే తప్ప ఆ రోజుల్లో జంతువుల నుంచి కానీ ప్రకృతి విపత్తుల నుంచి కానీ మనుషులకు రక్షణ ఉండదు కాబట్టి తమను తాము ఇంకా ఎక్కువ రక్షణ పొందగలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మనుషులందరూ కూడా సంఘజీవులుగా అవటం మొదలెట్టి ఆ సంఘజీవులుగా అయిన తర్వాత కూడా ఆ అభద్రతా భావన మూలంగా కొంత అలాగే అనివార్యత అవసరాల గురించి కొంత మొదలెట్టింది. అది ఏ ఏ సందర్భాల్లో వాళ్ళకి రక్షణ కలిగిందో వాళ్ళకి మంచి పోషణ కలిగిందో వాళ్ళకి అవకాశాలు పెరిగినాయో అటువంటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళ మీద ఒక ఆరాధనా భావం అభద్రతా భావంలో నుంచి ఒక ఆరాధనా భావం దాకా వెళ్ళి అటువంటి వాళ్ళని ఈ పూజనీయులుగా కానీ ఇంకో రకంగా కానీ ఒక ప్రతీకలుగా కానీ భావించుకుంటూ ఈ మనుషులు కొన్ని మతాలని కులాలని ఏర్పరచుకున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఒక సమూహం ఇంకో సమూహాన్ని ఒక తెగ ఇంకో తెగని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ యుద్ధాలు కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకున్నప్పుడు గెలిచిన వాళ్ళు ఆ ఓడిన వాళ్ళని బానిసలుగా పట్టుకుని గెలిచిన వాళ్ళు వాళ్ళు చేసే పనులు చేయాల్సిన పనులు ఇటువంటివన్నీ కూడా బానిసలతో చేయించి ఆ వాళ్ళకి ఆ రకమైన ఆ పనులు ఆ పనులను బట్టి వృత్తులు వృత్తులను బట్టి కులాలు అంటగట్టారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అలాగే మధ్యాహ్నం అనుకోండి మిమ్మల్ని చూసి పోదామని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా సంఘ జీవనానికి సమానత్వానికి మానవత్వానికి ఆటంకం కలిగించని ఏ ధర్మసూత్రమైనా సరే ఈ వేదిక మీద ఉన్న వారికి మనందరికీ కూడా అంగీకారం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఒక తీర్మానం చేస్తున్నాను. ఇంకొక వాక్యం కూడా చదివా నేను, వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ టు ఫ్యాక్ట్స్ యూ విల్ లెర్న్ దెమ్ త్రూ యాక్సిడెంట్స్ యాజ్ లెసన్స్ అని. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం నిజాలను గనక గుర్తించకపోయినట్లయితే అవి రేపు పొద్దున్న మనకి ఇబ్బంది కలిగించే గుణపాఠాలుగా మారతాయి అని చెప్పి ఈ సందర్భంగా ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున దేవరాజ్ మహారాజ్ గారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే సందేశం ఇవ్వలేదు. ఆ సందేశాలన్నీ కూడా షార్ట్ లివ్డ్ కాదు హార్ట్ లివ్డ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈమని శివనాగిరెడ్డి గారిని ఎప్పుడూ కూడా చరిత్రకి భవిష్యత్తు కల్పిస్తూ ఉంటారని చెప్పి చెప్తాను. అది ఈ రోజున మళ్ళీ మీ అందరి ముందు మరోసారి చెబుతూ వీరు ముగ్గురు కూడా ఒకరిని ఫాలో అవ్వాలనిపిస్తుంది, ఒకరితో పాటు ఫ్లో అవ్వాలనిపిస్తుంది, ఇంకొకరికి ఫెలో అవ్వాలని అనిపిస్తుంది మాకని చెప్పి ఈ సందర్భంగా మీ ముగ్గురిని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ మంచి రోజులు కూడా ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా ఉంటే వస్తాయని, కేవలం కలిసికట్టుగా ఉండటమే కాకుండా మనకు నిర్భీతిగా మన తర్వాత తరాల వాళ్ళకి కావాల్సింది. ఈ రోజున తర్వాత తరాల వాళ్ళకి పిల్లలకి పిల్లల పిల్లలకి ఆస్తులు ఇద్దామా ఇంకోటి ఇద్దామా ఇంకోటి ఇద్దామా అని అనుకుంటున్నాం, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకి శాంతియుత సహజీవనం ఇవ్వాలని చెప్పి మనం గుర్తించట్లేదు. ఆ గుర్తింపు ఇప్పటికైనా సరే నిదానంగా మొదలెట్టి వేగంగా పూర్తి చేస్తే తప్ప మనం పుట్టినందుకు సార్థకత ఉండదు అని చెప్పి నేను హృదయపూర్వకంగా భావిస్తున్నా. నమస్కారం. ఇరవై ఒకటో తారీఖున
महाकवि గురజాడ గారి జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది మన ఈట్ స్ట్రీట్ అని చెప్పి ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఉదయం 7 ప్రారంభమై ఎక్కువ మంది విద్యార్థులు అలాగే గురజాడ గారి అభిమానులు ప్లే కార్డ్స్ తో గురజాడ గారి దేశభక్తి గీతం దేశమును ప్రేమించమన్నా అనేది ఆలపిస్తూ అక్కడి నుంచి మొగల్రాజపురంలో జమ్మిచెట్టు సెంటర్లో ఉన్న ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ప్రొసెషన్ అంతమవుతుంది. ఆ రోజున వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ స్నాక్స్ ఏర్పాటు చేయబడతాయి. మీరందరూ రావటమే కాకుండా వీలైనంత మందిని తీసుకురావాలని హృదయపూర్వకంగా నిర్వాహకుల తరఫున కోరుతున్నాను. నమస్కారం. ఇప్పుడు అమరావతి బుద్ధ విహార సెక్రటరీ గారు మేడసాని సుభాకర్ గారు మేము ఫస్ట్ డాక్టర్ దేవరాజు మహారాజు గారికి మేము అంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నౌ డాక్టర్ సమరం గారికి.
థ్యాంక్ యూ సమరం గారు. ఇప్పుడు డాక్టర్ ఏమన్ శివనాగిరెడ్డి గారికి. సుభాకర్ గారు క్లోజింగ్ అని చెప్పండి. నారాయణ గారు క్లోజింగ్. గుండు నారాయణ గారు క్లోజింగ్ చెప్పండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, అలాగే ప్రసంగించినటువంటి దేవరాజు మహారాజు గారికి, మిత్రులందరికి కూడా